బీచ్ వేరే అనేది పెరుగుతుంటుంది. ఎంతకల్ లాంటి అంత సన్నం ఉంటుంది. మీరు జస్ట్ మీద మీద ఒక బెత్తడి మంద మట్టి తీసేసి దాంట్లో ఆ తీసిన మట్టిలో ఎరువులన్నీ మిక్స్ చేసేసి వేసి నీళ్లు పెట్టాలి. నీళ్లు హెవీ వాటర్ ఇరిగేషన్ ఇవ్వాలి, లైట్ ఇరిగేషన్ ఇవ్వాలి. హెవీ ఇరిగేషన్ ఇచ్చిందనుకోండి మళ్ళీ వెజిటేటివ్ గ్రోత్ వస్తుంది. లైట్ ఇరిగేషన్ ఇస్తే అది మొక్కకు ఎరువులు అందుబాటులో ఉంటుంది, ఆ మొక్క తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే మీరు నీళ్ళు ఎక్కిచ్చింది అనుకోండి, మీరు వేసిన ఎరువులు అనేది వేరు వ్యవస్థ కంటే లోపలికి వెళ్ళాలి, వేరుగా అందుబాటులో లేకుండా అయిపోతుంది. అట్లా కూడా ఎరువు వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కువ ఇరిగేషన్ ఇవ్వకుండా లైట్ ఇరిగేషన్ ఇవ్వాలి. ప్లస్ ఈ కాయ క్వాలిటీ మనకి మెయింటెనెన్స్ అన్నారు కదా, మనం ఎక్స్పోర్ట్ కోసం అనేది మనము ఆర్డర్ ఐడెన్స్ పెట్టింది. మనకు చెట్టు కాయ అందుతుంది, తెంపుతుంది. తెంపిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ ఏంటంటే బ్యాగింగ్ టెక్నిక్ అనేది వస్తుంది. మీరు చూసే ఉంటారు ప్రతి కాయకి ఇండివిజువల్గా ఒక బ్యాగ్ పెడుతున్నారు. చిన్న కాయ చిన్నగా ఉన్నప్పుడే క్రష్ చేస్తుంది. మామయ్య అంటే ఇది కొబ్బరికాయ టైపే ఉంటుంది, చిన్నది కొబ్బరికాయ టైపే ఉంటుంది, లోపల గోపు ఉంటుంది. జనరల్గా ఇది అందరు ఏమనుకుంటారంటే ఇది మొత్తం క్రష్ చేస్తే పామాయిల్ వస్తాయి అనుకుంటారు. అది కాదు, పైన ఉన్న పొరని క్రష్ చేస్తే వచ్చే ఆయిల్ క్రూడ్ పామాయిల్. ఈ కెర్నల్ లోపల ఉండే కెర్నల్ది ఆయిల్ ఉంటుంది చూసినరా, అది కాస్మెటిక్స్లో ఉపయోగిస్తారు. అది తినడానికి ఉపయోగించదు, అది కాస్మెటిక్స్లో ఉపయోగిస్తారు. ఈ క్రూడ్ పామ్ ఆయిల్ని రిఫైన్ చేస్తే మన పామ్ ఆయిల్ వస్తుంది. రెండు రకాలు ఉంటుంది ఆయిల్, రెండు రకాలు ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఉంటుంది, కెర్నల్ ఆయిల్ని దీంట్లో కలపదు. అది కాస్మెటిక్స్ అదే క్రీములు తయారు చేయడానికి స్నోలలో దాంట్లో దీంట్లో దానికి అమ్మేస్తారు. ఇది క్రూడ్ పామ్ ఆయిల్కి వెళ్ళి ఈ పామ్ ఆయిల్ రిఫైన్ చేస్తారు. ఇదే ఆ క్రష్ చేసిన వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఎరువుగా వాడతారు, లేదా మంచిలాగా దాని కూడా వాడతారు అన్నమాట. ఇది దీంట్లో వేస్టేజ్ అనేది ఉండదు. ఇది కూడా మీరు ఆకులు కట్ చేసిన తర్వాత మన దాన్ని షెడ్డర్లో దొరుకుతుంది, దాన్ని చిన్న చిన్న పీసెస్ చేసేసి మంచింగ్ చేసుకోవచ్చు. మంచింగ్ చేసుకుంటే మీకు కలుపు తీయాల్సిన బాధ కూడా తప్పుతుంది. మీరు 3 మీటర్ల డిస్టెన్స్ ఏదైతే ఉన్నానో దీంతో మంచింగ్ చేసుకుంటే మీకు గడ్డి కూడా పెరుగుతుంది, గడ్డి పెరగదు. దీనికి ఏంటంటే పీక్ వాటర్ రిక్వైర్మెంట్ 360 లీటర్లు ఒక రోజుకి సరిపోతుంది. అది పీక్ వాటర్ రిక్వైర్మెంట్. పీక్ వాటర్ రిక్వైర్మెంట్ అంటే 25 సంవత్సరాల చెట్టు ఫుల్ కాతతో ఉండి 48 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటే దాని వాటర్ రిక్వైర్మెంట్ ఏంటి, దాన్ని పీక్ వాటర్ రిక్వైర్మెంట్ అంటారు. అది మీకు డ్రిప్ వేసేటప్పుడు ఏంటంటే పీక్ వాటర్ రిక్వైర్మెంట్ క్యాల్కులేషన్ చేసి వేస్తారు పైప్ లైన్. అది మీకు ఎప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఆ వాటర్ మైక్రో జెట్స్ పెట్టుకోవాలి, మైక్రో స్ప్రింక్లర్స్ పెట్టుకోవాలి. దీనికి స్టార్టింగ్ ఏంటంటే చెట్టుకు 100 నుండి 150 లీటర్లు నీళ్ళు సరిపోతారు 5 ఇయర్స్ వరకు, 100 to 150 లీటర్స్. తర్వాత మళ్ళీ కొంచెం పెంచుకుంటూ పోవాలి. అందుకే చెప్తున్నా 365 డేస్. మీకు ఒకవేళ వాటర్ మీరు ఇరిగేషన్ ఇయ్యలేకపోతే అనుకోండి, దాని ఎఫెక్ట్ మీకు ఇప్పుడు కనిపించదు, 2 ఇయర్స్ తర్వాత కనిపిస్తుంది. ఈల్డింగ్ మీద ఇప్పుడు కనిపిస్తుంది. దీనికి ఏంటంటే ఫామ్ పాండ్స్ కూడా సబ్సిడీ కింద ఇస్తారు. ఫామ్ పాండ్స్, ఫామ్ పాండ్స్ ఏంటంటే మళ్ళీ మీరు షీట్ వేసుకోవాలి, పాలిథిన్ షీట్ వేసుకోవాలి. 20 by 20 by 4 4 మీటర్స్ డెప్త్, 20 ఫీట్ వెడల్పు, 20 ఫీట్ దానికి 1 క్యూబిక్ మీటర్కి 125 రూపాయలు ఫుల్ కాస్ట్, 62 రూపాయలు 50 పైసలు సబ్సిడీ. అది ఫామ్ పాండ్ ఇంక్లూడింగ్ షీట్ కాస్ట్తో సహా ఫిషింగ్ మన ఫామ్ పాండ్ షీట్ కాస్ట్తో సహా సివైతే మీరు సివైలో చూసి ఉంటారు. అదేంటంటే వాటర్ అంతా మనకు హాఫ్ ఇంచ్ బోరు, 1 ఇంచ్ బోరు వచ్చింది అనుకోండి, అవన్నీ తీసుకొచ్చి దీంట్లో నింపుకొని దీని నుండి డ్రిప్ ద్వారా చెట్లకు కొట్టేసుకోవాలి. వర్షాలు బాగా అవసరం ఫామ్ పండ్ అవసరం లేదు, తక్కువ ఉండదు. ఇప్పుడు మాకు మేము ముదుగల ఫామ్ ఒకటి నిర్మల్లో ముదుగల ఫామ్ అని ఉండదు మాది, దాంట్లో వాటర్ షార్ట్ ఫిబ్రవరి ఎండింగ్ వచ్చిందంటే బోర్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు జూన్లో వర్షాలు పడ్డాయనుకోండి, జూలై నుండి నీళ్ళు స్టార్ట్, ఆ టైంలో మేము ఏం చేసామంటే ఫామ్ పండ్ తవ్వుకుంటాం.
కాంపౌండ్ కాకుండా ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఆ కాంపౌండ్ నింపేసుకుంటాం. నింపేసుకొని ఆ దాన్ని జూన్ వరకు ఇచ్చుకుంటా పోతాం నీళ్ళు. 10 ఎకరాలు ఒక కాంపౌండ్ తగ్గుతుంది, 2 కాంపౌండ్స్ ఉంటాయి, జూన్ వరకు ఇచ్చుకుంటే వెళ్తాం. జూన్ తర్వాత ఆటోమేటిక్గా వర్షాలు పడితే మనం నీళ్లు కాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత బావి నీళ్లు పెరిగితే మళ్ళీ డ్రిప్ ద్వారా డైరెక్ట్ అదే సార్. మీకు 1/2 ఎకరం ఉంటుంది సార్, 1/2 ఎకరం ఉంటుంది. 1/2 ఎకరం ఒకటి, రెండు రెండు ఉన్నాయి. 10 ఎకరాలు ఒక ఫామ్ పాయింట్, ప్రతి ఎవ్రీ 10 ఎకర్స్ ఫామ్ పాయింట్. అది 20 లక్షల లీటర్ల నీళ్ళని ట్వంటీ ట్వంటీ సిక్స్ చేసుకుంటాం. సబ్సిడీలో ఓన్లీ 4 ఎకర్. మీరు 6 చేసుకోండి, 8 చేసుకోండి, ఎంతైనా వేసుకోవాలి. పామ్ ఆయిల్ చెట్లు మీకు నీళ్లు ఇంకిపోతే మీకు ప్రాబ్లం లేదు. అందుకే నీళ్లు నిలవని భూములలో, చౌడు భూములలో తప్ప మిగతా భూములలో వేసుకోవాలి. ఎవరి వర్షం పడితే నీళ్లు ఇంకిపోతాయి కదా, ఒక రోజు 2 రోజులు ఉంటాయి, తర్వాత నీళ్లు ఇంకిపోతాయి కదా, ప్రాబ్లం ఉంటుంది. ప్రాపర్ డ్రైనేజ్ ఉండాలి, వాటర్ డ్రైనేజ్ ఉండాలి. దీనికి ఏంటంటే చుట్టూరుగా బార్డర్ ప్లాంట్స్, గంధం చెట్లు కానీ, టేక్ ప్లాంట్స్ కానీ, బ్యాంబూ కానీ, ఏదైనా పెట్టుకోవచ్చు. దానికి కూడా మీకు సబ్సిడీ ఉంటుంది. అంటే గంధం చెట్టు కానీ టేక్ కానీ పెట్టుకుంటే 70 రూపాయలు మొక్క కాస్ట్, 35 రూపాయలు సబ్సిడీ. ఆ 35 రూపాయలల్లో మీకు ఆ సబ్సిడీ ఎంత ఇస్తానంటే 40, 20, 20, 20 ఫోర్ గేర్స్కి ఇస్తాను. 35 రూపాయలు. బ్యాంబూ కానీ అది మన గంధం కానీ టేక్ కానీ పెట్టుకోవచ్చు. బ్యాంబూ పెట్టుకుంటే ఒక మొక్క కాస్ట్ అంటే ఒక మొక్కకి 240 రూపాయలు ఇస్తాము. 240 రూపాయలు కాస్ట్, 120 రూపాయలు సబ్సిడీ. ఆ 120 రూపాయలు ఏంటంటే 50, 30, 20% గంధం అయితేనేమో 70 రూపాయలు, 35 రూపాయలు సబ్సిడీ వస్తుంది. అది మీకు 40, 20, 20, 20 రేషియోలో వస్తుంది. అలాగే మీకు అరటి పప్పాయ కూడా సబ్సిడీ ఉన్నది. దానికి ఏంటంటే 2 విడతలు వస్తుంది మీకు సబ్సిడీ. 60-40, ఫస్ట్ ఇయర్ 60% ఇస్తాడు, సెకండ్ ఇయర్ 40% ఇస్తాడు. అంటే 40% సబ్సిడీ. ఆ 40%లో ఫస్ట్ ఇయర్ 60%, సెకండ్ ఇయర్ 40% ఇస్తారు. 2 ఇయర్స్ ఇస్తారు పప్పాయ కానీ అరటి కానీ. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ కూడా రేట్స్ కూడా రివైజ్ చేస్తున్నారు. ఎందుకంటే పాత రేట్స్ చొప్పున ఎవరు కంపెనీ ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి రేట్స్ కూడా రివైజ్ అవుతున్నది. అసలు డ్రిప్ ఇరిగేషన్ కాన్సెప్ట్ అనేది ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 8 ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది అందాక చెప్పండి. అంటే మనం కరెక్ట్ కాకుండా కరెక్ట్ తెలియకపోవచ్చు. 1.5 లక్షల, 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది. కానీ ఆ ప్రాజెక్ట్ కట్టాలంటే ఎన్ని కోట్లు పడుతుంది, ఎన్ని 1000 కోట్లు కావాలి ప్రాజెక్ట్ కట్టాలంటే? అన్ని 1000 కోట్లు కా అంటే దాదాపు ఒక 20 వేల కోట్లు, 30 వేల కోట్లు. ఇప్పుడు కొత్త కాళేశ్వరం ప్రాజెక్ట్ 80 వేల కోట్లు. 80 వేల కోట్లు ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే 80 వేల కోట్లు కావాలి. అలాగే ఎన్టీపీసీ ఉంది, ఒక ఎన్టీపీసీ కట్టాలంటే ఎన్ని వేల కోట్లు కావాలి, ప్లస్ వాటి మెయింటెనెన్స్ కావాలి. అదే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మీరు అంత నీళ్లు ఆదా చేయొచ్చు, అంత కరెంట్ ఆదా చేయొచ్చు. ఒక ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు అయితే అది ఉంటుందో, ఎందుకంటే 100,000 ఎకరాలకి డ్రిప్ ఇచ్చారనుకోండి, ఇంకో 100,000 ఎకరాలకు సరిపడే నీళ్ళు ఆదా చేసినట్టు. మళ్ళీ కరెంటు నార్మల్గా మీరు మోటార్ వేస్తే జనరల్గా చాలామంది చేసేదాన్ని మేము ఎక్స్టెన్షన్లో చూస్తుంటాం. మోటార్ ఛార్జ్ చేస్తారు, ఇంటికి పోతారు తినడానికి, అక్కడ అది నిండుతుంది. అండ్ ఇండియా అదంతా రోడ్డు మీదకి వచ్చేస్తే నీళ్ళన్ని మనం వాడేదానికంటే వేస్టేజ్ అయిపోతారు. మీరు నీళ్ళు ఒకటి వేస్టేజ్ చేస్తారు, కరెంటు కూడా వేస్ట్ చేస్తారు. అదే ట్రిప్ అయితే ఆన్ చేసేస్తే 4 గంటల, 5 గంటల తర్వాత మళ్ళీ ఆఫ్ చేసేస్తారు. నీళ్ళు కూడా ఎక్కువ వేస్ట్ కాదు, కరెంట్ ఎక్కువ వేస్ట్ కాదు. ఇవాళ ఇంతకుముందు
డిపార్ట్మెంట్ తరఫున పండ్ల తోటలకి సబ్సిడీ అనేది మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద 40% సబ్సిడీ ఉంటుంది. ఆ స్పేసింగ్ను బట్టి ఆ సబ్సిడీ ప్యాటర్న్ అనేది ఉంటుంది. దాంట్లో మీకు మొక్కలకి గుంతలు తవ్వుకునేందుకు, ఎరువులకి అంతర్కృషి చేసుకునేందుకు వీటన్నిటికీ ఉంటుంది. మీకు 3 సంవత్సరాలు ఉంటుంది సబ్సిడీ. మీకు వచ్చే 50% సబ్సిడీతో ఫస్ట్ 50% ఫస్ట్ ఇయర్ ఇస్తారు, సెకండ్ ఇయర్ 30% ఇస్తారు, థర్డ్ ఇయర్ 20% ఇస్తారు. ఫస్ట్ ఇయర్ 50% ఇస్తారు, సెకండ్ ఇయర్ 50%. నేను అన్నది 50% సపోజ్ 20,000 అయిందనుకోండి, మీకు 10,000 సబ్సిడీ, 10,000లో 5,000 మొదటి సంవత్సరం ఇస్తారు, 3,000 రెండో సంవత్సరంలో ఇస్తారు, 2,000 మూడో సంవత్సరంలో ఇస్తారు. అట్లా 3 ఇన్స్టాల్మెంట్స్లలో ఇస్తారు సబ్సిడీ. ఒకటేసారి ఇస్తే మన తెల్లారి తోట వెళ్ళిపోతుంది. జేబులు డబ్బులు జేబులో పడ్డాయంటే ఆలోచన అందుకనే ఇక్కడ ఇంకొక చిన్న కండిషన్. ఫస్ట్ ఇయర్ మీకు ఇచ్చేస్తారు సబ్సిడీ, సెకండ్ ఇయర్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారు? 80% సక్సెస్ ఉంటేనే ఇస్తారు, 80% మొక్క బతుకుంటేనే ఇస్తారు. థర్డ్ ఇయర్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారు? 90% మొక్కలు బతుకుంటే ఇస్తారు. ఎందుకంటే సెకండ్ ఇయర్ సబ్సిడీలో గ్యాప్ ఫిల్లింగ్ కూడా డబ్బులు ఇస్తారు, మొక్కలు గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవడానికి కూడా డబ్బులు ఉంటాయి, గ్యాప్ ఫిల్లింగ్ కూడా డబ్బులు ఉంటాయి. కాబట్టి థర్డ్ ఇయర్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారు? 90% సక్సెస్ ఉంటే 90% ప్లాంట్స్ బతుకుంటే ఇస్తారు. ఇది థర్డ్ ఇయర్ ఎంత ఇస్తారు సార్? 20% థర్డ్ ఇయర్ మొక్కలు బతుకుంటే 80% మొక్కలు 80% బతుకుంటారు, 80% బతుకుంటేనే మీకు సెకండ్ ఇయర్ సబ్సిడీ వస్తుంది. థర్డ్ ఇయర్ 90% బతుకుంటేనే థర్డ్ ఇయర్ సబ్సిడీ వస్తుంది, లేకపోతే రాదు. చెప్తాయిపోతుంది. ఇది మొక్కలు. ఇది ఏంటంటే పండ్ల తోటలలో మామిడి జామ అంటే జిల్లా జిల్లాకి వేరు వేరు ఉంటుంది, మీ జిల్లాకి ఉంటుందని కాదు. మామిడికి ఉన్నది, జామకు ఉన్నది, బత్తాయికి ఉన్నది, నిమ్మకు ఉన్నది, దానిమ్మకు ఉన్నది, మన అల్లనేరేడుకు ఉన్నది, డ్రాగన్ ఫ్రూట్కి ఉన్నది, వీటన్నిటికీ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఉంటుంది. ఆ యూనిట్ కాస్ట్ స్పేసింగ్ని బట్టి ఆ యూనిట్ కాస్ట్ మారుతుంటుంది. ఆ యూనిట్ కాస్ట్ మీద మీకు సబ్సిడీ ఉంటుంది. మీరు సపోజ్ మీరు 100,000 రూపాయలు పెట్టుకున్న నాకు 100,000 రూపాయలు ఇవ్వండి ఇయ్యం, మా యూనిట్ కాస్ట్ ప్రకారం అది 40,000 ఉంది అనుకోండి, ఆ 40,000లోనే మీకు సబ్సిడీ ఇస్తారు. సబ్సిడీ దేనికి ఇస్తారు సార్? మొక్కలకు ఇస్తారా? మొక్కలకి అంతర్ పంటలు చేసుకోవడానికి, గుంతలు తవ్వుకునేందుకు ఫస్ట్ ఇయర్ గుంతలు తవ్వుకున్నందుకు మొక్కలు, అంతర్ పంటలు, ఎరువులు వీటన్నిటి కలిగిస్తారు. సెకండ్ ఇయర్ ఎరువులు డ్రిప్ సబ్సిడీ వేరే, ఎంఐడిఎస్ సంబంధం లేదు. అది ఓన్లీ హార్టికల్చర్, ఓన్లీ ఇది ఓన్లీ పండ్ల తోటలు పెట్టుకున్న దానికి పండ్ల తోటలు దానికి. సెకండ్ ఇయర్ ఏంటంటే గ్యాప్ ఫిల్లింగ్, ఎరువులు అంతర్ కృషి చేసుకోవడానికి దానికి ఇస్తారు. థర్డ్ ఇయర్ ఏంటంటే అంతర్ కృషి జరుగుతుంది అన్నట్టు, అందుకే సబ్సిడీ తగ్గుకుంటూ వస్తుంది. ఇది ఈ పంటలకు స్పేసింగ్ను బట్టి మీ సబ్సిడీ అమౌంట్ అనేది ఏరియాని అంటే ఎకరేజ్ స్పేసింగ్ దీన్ని బట్టి ఒక్కొక్క రైతుకి 5 ఎకరాల వరకు సబ్సిడీ ఇస్తారు. 5 ఎకర్స్ వరకు ఇస్తారు. ఇది యాక్చువల్గా 4 హెక్టార్స్ వరకు ఇస్తారు. ఎక్కువ మంది వచ్చిందంటే దాన్ని 5 ఎకర్స్కి రెస్ట్రిక్ట్ చేస్తారు. అయ్యారు అంటే 10 ఎకరాల వరకు ఇస్తారు. ఎక్కువ మంది వస్తే దాన్ని 5 ఎకర్స్కి రెస్ట్రిక్ట్ చేస్తారు, అట్లా డివైడ్ చేస్తారు. ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. ఇది పంట తోటలకు సంబంధించిన సబ్సిడీ. ఇప్పుడు లేటెస్ట్ క్రాప్ ఏంటంటే మనకి అందరి వింటున్నారు ఆయిల్ పామ్ అనేది, పామ్ ఆయిల్ అనేది లేటెస్ట్ పంట. ఈ పామ్ ఆయిల్ అనేది ఏంటంటే జనరల్గా మనము భారతదేశం అనేది 200,000 టన్నుల పామ్ ఆయిల్ అనేది తైవాన్, మలేషియా నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. 20,000,000 రూపాయలు మనము కడుతున్నాం ఇంపోర్ట్ డ్యూటీ కానీ కడుతున్నాం దానికి. సో ఆ లాభం మన రైతులకు ఎందుకు రావద్దు అన్న ఉద్దేశంతో ఆయిల్ పామ్ అనేది
మన దగ్గర డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక ఫామ్ ఆయిల్ అనేది ఒకటి ఆయిల్ ఫామ్ స్కీమ్ అనేది ఒకటి గవర్నమెంట్ తెచ్చింది. యాక్చువల్గా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి ఎప్పటి నుండో ఫామ్ ఆయిల్ ఉండదు. మనకి ఖమ్మంలో మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆ ప్రాంతంలో ఫామ్ ఆయిల్ ఆల్రెడీ పండిస్తున్నారు రైతులు. ఇది ఏంటంటే ఈ పంట మీకు 5 సంవత్సరాల నుండి క్రాప్ వస్తుంది. 5 ఇయర్స్ ఎకరానికి దిగుబడి 10 టన్స్ వరకు వస్తుంది. ఈ కాయ ఇది కాయనంటే కాయలే కానీ పెద్ద పెద్ద గెలలు వస్తాయి అన్నట్టు. ఈత ఈత పండు అంటే అది దానికి ఊలాడబడుతుంది. ఇది అట్లా చెట్టు మాత్రం ఈత చెట్టు 5 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది. 5 సంవత్సరాల నుండి స్టార్ట్ అవుతుంది. 40 ఇయర్స్ వరకు వస్తుంది క్రాప్. 40 ఇయర్స్ వరకు వస్తుంది క్రాప్. కాకపోతే ఏంటంటే 5th ఇయర్ టు 7th ఇయర్ ఈల్డ్ స్టెబిలైజేషన్ అవుతుంది. అంటే 5th ఇయర్ తక్కువ వస్తుంది, 6th కొంచెం పెరుగుతుంది, 7th కి 10 టన్స్కి వచ్చేస్తుంది, 7th నుండి ఇంకా 10 టన్స్ వస్తుంది. ఇంకెక్కువ రాలేదు సార్ మీరు చేస్తే ఎక్కువ వస్తుంది. ఎప్పుడు వెళ్ళాలని సైంటిస్టులు వాళ్ళు చెప్పేది ఏంటంటే మినిమం 80 చెప్తారు. మాక్సిమం ఇప్పుడు కొందరికి 13-14 టన్లు వస్తుంది చేసిన దాన్ని బట్టి. ఎకరానికి 57 మొక్కలు వస్తుంది. 9 మీటర్లు x 9 మీటర్లు x 9 మీటర్లు ట్రయాంగిల్ షేప్ లో పెట్టాలి. 57 ప్లాంట్స్ వస్తాయి. ఎక్కువ ప్లాంట్స్ అకామిడేట్ చేయడానికి ట్రయాంగిల్ షేప్. ప్లస్ ఏంటంటే మైక్రో క్లైమేట్ డెవలప్ కావడానికి కోసం మైక్రో క్లైమేట్ డెవలప్. ఎందుకంటే ఈ దీంట్లో ఒక వీనిన్ ఉంటుంది. అంటే మన ఒక పురుగు ఉంటుంది, ఆ పురుగు వల్ల పాలినేషన్ జరుగుతుంది. ఆ పురుగు సంతతి పెరగాలి అంటే మైక్రో క్లైమేట్ కొంచెం చల్లకుండాలి, వాతావరణం అదే ఉండాలి కాబట్టి దాని సంతతి పెంచుకుంటుంది. అది ఎంత పెరిగితే అంత మనకు పాలినేషన్ జరుగుతుంది. ఆ పురుగు ఏం చేస్తుంది అంటే ఆ గెల వస్తుంది కదా, మొగ గెల వేరే ఉంటుంది, ఆడగెల వేరే ఉంటుంది. మొగగెల మీద మొత్తం తిరిగితే దాని పుప్పొడి అంతా అతుకుంటుంది బాడీకి. అది ఆడగెల మీద తిరిగినప్పుడు ఆ పుప్పొడి మీద దాని పాలినేషన్ జరుగుతుంది. పాలినేషన్ జరిగి మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఆ పురుగు ఎంత తిరిగితే మనకు అంత దిగుబడి పెరుగుతుంది. ఒక టన్ ఎన్ని రూపాయలు వస్తుంది? ఇది గవర్నమెంట్ ప్రతి నెలకు ఒకసారి రేట్ రివైజ్ చేస్తుంటారు. ప్రస్తుతానికి 15,000 టన్ ఉండేది. ప్రస్తుతానికి ఇంతకు 19,000 ఉండే, అంతకుముందు 10,000 ఉండే, ఇప్పుడైతే 15,000 ఉంది. నేను మొత్తం చెప్పినాక అప్పుడు మీరు డౌట్ అడుగుతారు. అయితే ఈ వీవిన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అయితే 5 ఇయర్స్ నుండి క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రాప్ ఎట్లా అంటే మీకు ఒకటేసారి కటింగ్ రాదు. వారం రోజులకు ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి గెల ఎట్లా ఎట్లా మెచ్యూర్ అవుతుందో, ఏ చెట్టు గెల మెచ్యూర్ అవుతుంటుందో ఆ చెట్టు గెల మీరు కట్ చేయాలి. మీరు లేట్ చేసిండ్రు అనుకోండి ఆయిల్ రికవరీ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. ఆయిల్ రికవరీ పర్సంటేజ్ తగ్గుతుంది కాబట్టి గెల ఎట్లా డెవలప్ అయిందంటే మరి ఆ గెల డెవలప్ అయినట్టు మనకి ఎట్లా తెలియాలి. అది ఏంటంటే కలర్ చేంజ్ అవుతుంది. గ్రీనిష్ ఉన్నది నారింజ రంగుకి మెల్లగా మారుతుంది. నారింజ రంగు మారి దాని నుండి ఒక 2-3 కాయలు రాలిపోతాయి కింద. రాలిపోయిందంటే గెల రెడీ అయింది అన్నట్టు. ఆ గెల కట్ చేయాలి. గెల కట్ చేసేసి మార్కెటింగ్ ఎట్లా, యాక్చువల్గా ఏంటంటే ఆయిల్ ఫామ్ అనేది బయట మీరు ఎవ్వరు ఉండదు. మీరు దొంగతనం చేసినా ఎవడన్నా దొంగతనం చేసి తీసుకుపోయినా అది ఇక్కడ అమ్ముకోలేదు కాబట్టి దీనికి దొంగతనం అనేది జరగదు. ఇది ఏంటంటే కంపెనీస్ని నోటిఫై చేసింది గవర్నమెంట్ కొన్ని కొన్ని జిల్లాలకి, ఒక ఈ జిల్లా ఈ కంపెనీ, ఈ జిల్లా ఈ కంపెనీ అని చెప్పేసి. అయితే ఈ దీని సీడ్ మెటీరియల్ మన దగ్గర దొరకదు. ఇది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, మొలకల్ని ఇంపోర్ట్ చేస్తారు. ఇంపోర్ట్ చేసుకొని దాన్ని నర్సరీలో డెవలప్ చేస్తారు. నర్సరీలో డెవలప్ చేసి అది ఒక 1 సంవత్సరం మొక్క అయిన తర్వాత, 12 నెలలు అయిన తర్వాత, 14 ఆకులు అయిన తర్వాత, 1 మీటర్ ఎత్తు అయిన తర్వాత
అప్పుడు అది రైతుకు ఇస్తాం. అప్పటిదాకా కంపెనీ పెంచుతాం, కంపెనీ పెంచి కంపెనీ ఖర్చు అంతా భరిస్తాడు. అది రైతుకు సబ్సిడీ కింద ఇస్తాం. ఎంత సబ్సిడీ అంటే ఇంతకుముందు ఉండేది ఏంటంటే 110 రూపాయలు మొక్క, 25 రూపాయలు మీరు కట్టాలి, 83 రూపాయలు సబ్సిడీ, 27 రూపాయలు మీరు కట్టాలి, రైతుకు సబ్సిడీ కింద ఇస్తాం. ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ మీకు గుంతలు తవ్వుకున్నందుకు ఎరువులకి దానికి సబ్సిడీ ఉంటుంది, ఎకరానికి 2000 రూపాయలు ఉంటుంది. అది సబ్సిడీ ఎరువులకి 2000, అంతర్కృషికి 2000. దీనికి కూడా టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ బట్టి మీకు సబ్సిడీ వస్తుంది. దీని తర్వాత ఈ దీనికి ఇంకొక ఎగ్జెంప్షన్ ఏంటంటే, జనరల్గా మనం డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఎవరైనా అప్లై చేసుకుంటే 7 సంవత్సరాల వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. మీరు మీ సేవల రిజిస్ట్రేషన్ చేసుకుంటే, రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు డ్రిప్ తీసుకున్నారనుకోండి, డ్రిప్ కానీ స్ప్రింక్లర్ సెట్ కానీ తీసుకుంటే మళ్ళీ 7 ఇయర్స్ వరకు మీరు యాక్సెప్ట్ చేయాలి సబ్సిడీ. సబ్సిడీ మీకు రిజిస్ట్రేషన్ కాదు, కానీ ఆయిల్ పంప్కి ఆ ఎగ్జెంప్షన్ ఇచ్చింది. ఆయిల్ పంప్కి డ్రిప్ కావాలంటే మాత్రము 7 ఇయర్స్ లోపటైనా కానీ గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇచ్చింది, వాళ్ళకి సబ్సిడీ ఇస్తారు, డ్రిప్కి సబ్సిడీ ఇస్తారు. దీంట్లో ఏంటంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్యూర్ ఆయిల్ పంప్ పెట్టుకునేదంటే ఆయిల్ పంప్కే డ్రిప్ పెట్టుకోవచ్చు. దీనికి 4 ఇయర్స్ ఏంటంటే మీరు అంతర్ పంటలు వేసుకోవడానికి, అంతర్ పంటలకు 2000 ఇస్తుంది కదా గవర్నమెంట్, అంతర్ పంటలు వేసుకోవడానికి లేటరల్స్ మళ్ళీ సపరేట్ లాగాల్సి వస్తుంది. 2 చక్రమధ్యన మీరు ట్రయాంగిల్ షేప్లో పెడితే 7.8 మీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. 7.8 మీటర్స్లలో మీకు 2 లైన్లు ఇన్లైన్ డ్రిప్పర్ వస్తుంది. ఒకటి సార్, మీరు ఏ పంటని వేసుకోవచ్చు, ఏ పంట వాడే తప్ప ఇంకోటి మెయిన్ కండిషన్ ఏంటంటే మీరు మంచి గ్యాప్ అండి, దీనికి 365 రోజులు నీటి వసతి ఉండాలి. అది మెయిన్ పాయింట్. 365 రోజులు నీటి వసతి ఉన్న వాళ్ళే ఆయన పంక్ వెళ్ళండి. ఒకటే సార్ వస్తుంది నాకు వచ్చేస్తుంది మీకు వారం 15 రోజులు. మీకు జూన్ నుండి అక్టోబర్ వరకు 15 రోజులకోసారి, వారంలోకోసారి కటింగ్ వస్తుంది. అక్టోబర్ తర్వాత మళ్ళీ జూన్ వరకు నెలకు ఒకసారి కటింగ్ వస్తుంది. మీరు ఈ 4 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి దీనికి, దాంట్లో మీరు అంతర్ పంటలు వేసుకోవడానికి కోసమని గవర్నమెంట్ 2000 రూపాయలు ఇస్తుంది. అది ఓన్లీ 3 ఇయర్స్, 3 ఇయర్స్ వేసిండ్రు అంతే దాన్ని. తర్వాత మీ అవసరం ఉండేది కదా, తర్వాత వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కోకో ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. కోకో అంటే ఇప్పుడు క్యాడ్బరీ చాక్లెట్ తిన్నారు, కోకో పౌడర్ తెలుసు కదా మీకు, కోకో పౌడర్తో క్యాడ్బరీ చాక్లెట్ తయారు చేస్తారు. సింపుల్, కోకో పౌడర్ అని షుగర్, మిల్క్ పౌడర్ 3 కలిపితే క్యాడ్బరీ చాక్లెట్ అయిపోతుంది. ఇది క్యాడ్బరీ కంపెనీలో తీసుకుపోతారు. ఈ కోకో అంటే కోకో మీద ఏంటి వస్తుంది, కోకో లేకపోతే అరటి వేసుకోవచ్చు, పపాయ వేసుకోవచ్చు, వేరే పంట ఏదైనా వేసుకోవచ్చు. భూములు ఏ రకమైన భూములు, నీళ్లు నిల్వని భూములు, చౌడు భూములు తప్ప మిగతా భూములు ఏదైనా వేసుకోవచ్చు. నీళ్లు వర్షం పడ్డప్పుడు నీళ్లు నిల్వకుండా కానీ చౌడు. ఎందుకు అని అంటే దీని వేరు వ్యవస్థ అనేది 1.5 మీటర్ లోపలికే పోతుంది, అంతకంటే లోపలికి పోదు, 1.5 మీటర్ లోపలికి పోతుంది. మొదటి సంవత్సరం 1 మీటర్ వెడల్పు వస్తుంది, ఆ మీటర్ లోపల ఎటువంటి పంట అయ్యింది. 2వ సంవత్సరం 2 మీటర్ల వెడల్పు పెడుతుంది, 3వ సంవత్సరం 3 మీటర్ల వెడల్పు పెడుతుంది. అందుకే మీరు ఏది వేసుకున్నా 3 సంవత్సరాలు అంతర్ పంట, అంతకంటే ఎక్కువ అయింది. ఏది మళ్ళీ ఈ 3 మీటర్లు వెడల్పు అన్నాం కదా, ఇవి 2, ఇవి 4 చెట్ల మళ్ళీ 3 చెట్ల కలవని ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో మీరు అరటి కానీ, మన కోకో కానీ, పప్పాయ కానీ, జామ కానీ ఇటువంటి ఏదైతే పెట్టుకోవచ్చు. అంటే వేరే డ్యామేజ్ కాకపోతే వాటికి కాంపిటీషన్ రావాలి. మళ్ళీ ఏమన్నా ఇది మీకు 1.5 మీటర్ వెడల్పు వరకే పోతుంది, 1.5 మీటర్ లోపలికి పోయే వేర్లు ఏమైనా చెట్లు ఉంటే అవి పెట్టుకోవచ్చు. దాని మధ్యలో ఈ 3-4 చెట్ల మధ్యలో
ఇక ఏది ఏది లోపలికి డీప్గా వెళ్తాయో ఆ రూల్ సిస్టమ్ని పెట్టుకోవచ్చు మీరు. ఈ అర మీటర్లో డిస్టర్బ్ చేయదు దాన్ని. ఇదొకటి. మీరు మళ్ళీ ఏంటంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ట్రాక్టర్తోని దున్నేస్తారు. ట్రాక్టర్తో దున్నితే మీకు తెలుసు పెద్ద నగలు వేస్తే ఎంత పొడవు వెళ్తుంది ఇంత లోపలికి వెళ్తుంది. ఉన్న వేళ్ళని దాటి క్రాప్ ఫస్ట్ ఇయర్ 1 మీటర్ వదిలిపెట్టి తిన్నాలి, సెకండ్ ఇయర్ 2 మీటర్స్ వదిలిపెట్టి తిన్నాలి, థర్డ్ ఇయర్ 3 మీటర్స్ వదిలిపెట్టి తిన్నాలి. మిగతా అంతా చేతితోని కలిపి తీసుకుంటూ ఉండాలి. దున్నదు దున్నినామంటే వేరు వ్యవస్థ అనేది దెబ్బతింటుంది అంత డిస్టెన్స్. ఇంత కష్టపడితే అంటే ఇన్కమ్ పెద్దగా లేదు కదా సార్? తక్కువ ఇన్కమ్ మీరు చేసేది ఏం లేదు. మీరు ఎరువులు వేసుడే దీనికి పురుగు మందులు ఎక్కువ అవసరం లేదు. రోగాలు లేకుండా 10 టన్నులు వస్తుంది ఎకరానికి. మీకు కూడా 15-20 టన్ను ఉండదంటే 10 టన్ను అంటే ఎంత? 150,000. మీకు మళ్ళీ మార్కెటింగ్ ప్రాబ్లం లేదు. కంపెనీ వాడు ఏం చేస్తాడు, మీకు 5 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల దూరంలో ఒక కలెక్షన్ సెంటర్ ఉపయోగిస్తాడు. మీరు కట్ చేసి తీసుకుపోయి కలెక్షన్ సెంటర్లో వేసేయాలి. అక్కడ వేయే చేసుకుంటాడు. ఎవ్రీ వీక్ ఒక రోజు పెడతాడు, బుధవారమా శుక్రవారమా గురువారమా ఏ రోజు అనేది. ఆ రోజు మీ అకౌంట్లో డబ్బులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ రోజు ఉన్న రేటు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటుకి ఆ డబ్బులు మీ అకౌంట్లో పడతాయి. మళ్ళీ మార్కెటింగ్ ప్రాబ్లం లేదు దీనికి. కోతుల బాధ ఉండదు, లేకుండా మిగతా కొంచెం పిట్టల బాధలు కొంచెం ఉంటుంది. ఎందుకంటే పండు వాడిన తర్వాత అది వచ్చి కొట్టేస్తుంటుంది పిట్ట. ఆ పిట్ట కొట్టేయకుండా జాగ్రత్త పడాలి అంతే. ఇది ఇప్పుడు రావాలంటే ఏంటంటే దీంట్లో లాభం లేదు అని అనడము మంచి ప్రశ్న. వాస్తవానికి ఇప్పుడు ఎక్కడ అంటే లార్జ్ ఎక్స్టెంట్ అంటే మన దగ్గర ఇప్పుడు 25-30 ఎకరాల భూమి ఉన్నది, కూలీల సమస్య ఉన్నది, మనం చేయలేని పరిస్థితి ఉంటే కొంత దీని కింద కన్వర్ట్ చేసి పెట్టుకుంటే కనుక. ఎందుకంటే మనకు భూమి ఖాళీ ఉండదు ఒకటి, నెంబర్ వన్. ఏదో ఒకటి ఆదాయం వస్తూ ఉంటుంది. లేబర్ సమస్య ఉన్న దగ్గర మనము కంట్రోల్ చేయలేనంత ఎక్స్టెంట్ 25-30-40 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పడీది గుంచుతారు. పడీది గుంచే బదులు ఒక జతని పెట్టి డ్రిప్ ఇరిగేషన్ పెడితే 50 ఎకరాలైనా ఆ జత చూసుకుంటారు. ఒకటే ఆన్ ఆఫ్ చేయడం మోటార్ ఆన్ ఆఫ్ చేయాలి. మోటార్ ఆన్ ఆఫ్ చేసిన తర్వాత అక్కడ ఎక్కిస్తారు కదా, వెంచర్ నుండి ఎక్కిస్తారు. కంట్రోల్ వాళ్ళు తిప్పడానికి మాత్రమే ఒక జత సార్ చెప్పినట్టు ఒక 25-50 ఎకరాల భూమి ఉంది నా దగ్గర. నేను 10 ఎకరాలు సాగుదలు చేస్తున్నాను, ఇంకా 40 ఎకరాలు ఏం చేయాలంటే పట్టణానికి ఆలోచన చేయొచ్చు. దీంట్లో ఏంటంటే లేబర్ సమస్య లేదు, కోతుల సమస్య లేదు, వాటర్ బాగున్న దగ్గర అడవి పందుల సమస్య కూడా లేదు. ఎందుకంటే నీటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనకు చాలా కాలువలు వస్తున్నాయి కదా, కాలువలు నదీ తీరంలో కూడా బాగా అడవి పందుల సమస్య ఉంటుంది. మీ దగ్గర ఉందో లేదో కానీ లేదు ఇప్పుడు లేదంటే మీ దగ్గర తక్కువ. కానీ ఇప్పుడు మీకు గోదావరి ప్రాంతం లోపల బాసర్ నుంచి మొదలు పెడితే కాళేశ్వరం వరకు మొత్తం ఉన్న ప్రాబ్లం మొత్తం అడవి పని ఉంది. అట్లాంటి దగ్గర ఇవి వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటి పెడద కూడా ఉంటుంది. అంటే కొన్ని సమస్యల నుంచి మనకు పరిష్కారం కావడానికి కొద్దిగా ఇన్కమ్ అదనపు ఇన్కమ్ కావాలనుకుంటే దీంట్లో కన్వర్ట్ కావడానికి ఇది ఒక మార్గం అంతే. ఇలా నడవాలని లేదన్నది మనము డిసైడ్ చేయొచ్చు, మన రైతు వారు కూడా డిసైడ్ చేయొచ్చు. అదృష్టం అంటే మన దగ్గర ఉన్న వ్యాపారం ఏదైతుందో ఇది మన అదృష్టం. మీకు ఎందుకు రిలెవెన్స్ చెప్తున్నానంటే ఒక ఒక రైతు ఉన్నాడు ఇట్లే. ఆ రైతు ఏం చేశాడంటే ఒక పండిత్ అసలు మహారాజ్ మహారాజ్ నేను సూక్ష్మంలో చెప్తుందా, తప్పు ఒప్పుకుండొచ్చు కరెక్షన్ చేసుకోవాలి పుస్తకం చదివినప్పుడు. సూక్ష్మంలో చెప్తానండి, ఒక మహారాజు వస్తున్నాడు పండించి అరే బాగా చేస్తున్నాడు లోక జ్ఞానం అంతా. అయితే ఆ రైతు ఏం చేస్తున్నట్టు పోయి మహారాజ్ దగ్గర పోయి నేను చాలా దరిద్రంలో ఉన్నా, అసలు నాకు చాలా ఇబ్బంది ఉన్నది, నన్ను ఎట్లనే చేసిన ఫ్యామిలీ బయటకు రావాలా, కొద్దిగా నన్ను ఏదైనా ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకుంటాడు. అప్పుడు ఏం చెప్తున్నాడంటే నీ దగ్గర ఇట్లా మెరిసేట్ రాళ్ళు ఉంటాయి నదీ తీరం లోపల దొరుకుతాయి అవి, ఈ రాళ్ళు కనుక్కుంటే నువ్వే ప్రపంచం లోపల చాలా గొప్పడు ఏం చెప్తున్నాడు. ఇది అర్థం కాదు రైతు కదా, ఈ నది నదీ తీరంలోనే పొలం ఉంటుంది పోయి చూస్తాడు అన్నట్టు అన్ని పిచ్చి రాళ్ళు ఉంటాయి అంత మొత్తం ప్యారెంట్ ఇట్లా తన్నుకుంటా మొత్తం అంతా ఏం చేస్తాడంటే ఇది కాదు మనకు చెప్పిండు బాస్ చెప్పిండు కదా బిగ్ బాస్, బిగ్ బాస్ చెప్పిండు కాబట్టి ఇక లాభం లేదు కదా అని అభ్యాసం తెలివైన వాడికి అభ్యాసం శ్రీకాంత్ లాంటి కోరుకుంటాడు పొలం కొనుక్కుంటాడు. ఇక ఈయన ఏం చేస్తున్నాడంటే ఆ వజ్రాల వేటలో పోతుంటాడు అన్నట్టు, రాళ్ళు రాళ్ళంటే వజ్రాలు, ఆ వజ్రాల వేటలో వెళ్తాడు అన్నట్టు. ఆ వేటలో వెళ్ళేసి చాలా కాలం పోతాడు ఇక పెద్ద పిల్లలందరూ వదిలిపెట్టేసి తిరుగుతూ ఉంటాడు దేశ దీపరై. అయితే ఈ పండిత్ ఎవరైతున్నారో కొన్ని సంవత్సరాల తర్వాత
పది సంవత్సరాల తర్వాత ఒక ఇంటికి వస్తున్నాడు, శ్రీకాకుళంలో ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ కాగానే ఒక రాయి ఆడ తలతల మెరుస్తుంది అన్నట్టు, గుడ్లు ఆ గుడ్లు ఒక రాయి. ఈ రాయి అంటే హఫీజ్ వచ్చిండా ఎనకంటాడు, హఫీజ్ అన్నాడు అమ్మినాడు. హఫీజ్ ఎంతకు వచ్చేసిండా అని అడుగుతున్నాడు. ఏ రాలేదు హఫీజ్ పొలం అమ్మేసిండు, నేనే కొనుక్కున్నా అంటే మరి రాయి సంగతి తెలుసా అని అడుగుతాడు. ఆయన కూడా తెలియదు వస్తాను కొనుక్కునే కొడుకున్నాడు. ఇది ఎక్కడ దొరికిందంటే మా చేలం వస్తున్నాయి గుప్ప గుప్పలు పడిపోయి. హఫీజ్ ఏదైతే పొలం అమ్మిండో ఆ పొలంలోనే ఉండేదండి, ఏదో ఇట్లా మెరుస్తుంది అని తెచ్చిపెట్టినారు. అంటే సూర్యరశ్మి రాగానే మెరుస్తుంది పెట్టుకుంటున్నారు. అయితే అప్పుడు చెప్తాడనంటారు హఫీజ్ ఎంత మూర్ఖత్వం పనిచేసాడు. యాక్చువల్గా హఫీజ్ బతికినడో దక్షిణ కూడా తెలియదు, పిల్లపిల్లలు పెట్టుకుంటారు. యాక్చువల్గా నేను ఏదో చెప్పినా వజ్రాలు అంటే ఇవే వజ్రాలు ఇవి, అయితే రాళ్ళ వజ్రాలు అన్నట్టు సారబెట్టినవి కావాలి రాళ్ళు అన్నట్టు. సార్ ఇవి ఇంత రాయి ఉంటే నువ్వు ప్రపంచంలో ఒక దేశాన్ని కొనుక్కోవచ్చు అంత కాస్ట్లీ చెప్పాడు. అట్లా మీ దగ్గరనే చాలా డైమండ్స్ ఉన్నాయి. డైమండ్స్ అంటే మీ దగ్గర మీ వ్యాపారం అంటే డైమండ్ మళ్ళా వెతుక్కుంటే ఇక్కడ కొత్త కొత్త పుస్తకం ముక్కు చదవండి. ఇది ఇంకా చాలా చిన్న ఉంది, దగ్గర ఆడియో బుక్ ఉంది వాస్తవం హిందీలో, కానీ మీరు పుస్తకం ముక్కు చదవండి. లేదంటే మీకు ఎవరికైనా హిందీ బాగోవచ్చు ఆడియో పుస్తకాలు వింటామంటే కుకు ఎఫ్ఎం అని ఒక యాప్ ఉంటుంది, యాప్లో డౌన్లోడ్ చేస్తే కుకు ఎఫ్ఎం హిందీ బాగా వస్తే కనుక. హిందీలో చాలా పుస్తకాలు ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు అనమాట. ఆ పుస్తకాలు కనుక మీరు చదివితే మీ జీవితంలో కూడా చాలా మార్పు వస్తుంది. రైట్, సో మరొకసారి శరత్ గారు ఒక 100,000 ఎకరాలకు ప్లానింగ్ ఉండదు. 5,00,000 ఎకరాలు అంటున్నాయి ప్లాంట్ మెటీరియల్ అయితే 100,000 ఎకరాలకు రెడీ అవైలబుల్. సరే ఆయుర్ విషయం సార్, మనం పాడుకుంటే ప్రాబ్లం ఉండదా? తింటే చిన్నప్పటి నుండి తింటున్నాం పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ తింటలేరని ఎవరన్నా మేము తింటలేము అనే ఆలోచన ఉంటే చెప్పండి. ఎందుకు చెప్పాలా, ఇది అన్ని ఫుడ్ గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో బేకరీ ఐటమ్స్ వల్ల వాడేదంతా పామ్ ఆయిల్. బేకరీలలో ఇప్పుడు ఇంతకుముందు రేషన్ షాప్లో ఇచ్చేసారు, ఇంతకుముందు ఇచ్చేది ఇప్పుడు మనం తింటలేము అంటే ఇప్పుడు ఉంది. చాలా మంది ఏమంటారు సంగృహ ఫుడ్స్ కానీ బేకరీస్ కానీ ఎక్కువ బిర్యానీస్ దాంట్లో కానీ వాడడానికి, ఎందుకంటే కంపారిటివ్ మిగతా ఆయిల్స్ అనేది చీప్ ఉంటుంది కాబట్టి ఇది వాడతారు. దాదాపు బేకరీలో ప్రతి ఐటమ్ కురుకురే తింటారు. మన ఇంట్లో పిల్లలు ఉంటే పామ్ ఆయిల్ తింటారు అంటే, ఆల్ ఫుడ్స్ హదిరామ్ దండ తింటారు అంటే పామ్ ఆయిల్ తింటారు అంటే. ప్లస్ మైనస్ ఏముండదు, హెల్త్ పాయింట్ మీద మనం ఇంకా ఫోకస్ చేయలేదు, ఇంకా అంతవరకు పోలేదు. ఇప్పటివరకు ఉండదు, ఆరోగ్యానికి మంచిది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి విటమిన్ సి కూడా ఉంటుంది, విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి పామాయిల్ ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మనం చిన్నప్పటి నుండి అప్పాలకి దాని ఇంట్లో పామాయిల్ చేస్తారు, రేషన్ షాప్ లో చిన్నప్పటి నుండి వస్తున్నా రేషన్ షాప్ లో పామాయిల్ ప్యాకెట్ కదా ఇచ్చారు. కలిగిందా హార్వెస్ట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్కి దీన్ని కాయలు ఎట్లా తయారు చేయాలంటే, మీరు సోనా అనేది కాయ మీద ఎట్టి పరిస్థితిలో కారండి, సోనా కాలేదు అనుకోండి, ఆ సోనా పడ్డ ప్లేసులలో మీకు కాయ మీద నల్లటి మచ్చ వస్తుంది. ఆ నల్లటి మచ్చ వచ్చిందంటే పండిన తర్వాత పండంతా పసుపచ్చ ఉంటుంది, ఆ సొన్న గార్డెన్ దగ్గర మాత్రం నల్ల కనిపిస్తుంది. సో సొన్న అనేది దానికి దాని మీద కాయ మీద పండియాలి. మీరు ఆ స్టాక్తో అంటే తొడిమెత్తుని తెంపాలి, మీరు తొడిమెత్తుని తెంపాలి, మొత్తం తొడిమెత్తుని తెంపాలి. తెంపి ఆ ప్లాస్టిక్ క్రేట్లో మనం ఎక్కడైతే ప్యాకింగ్ చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి ఆ తొడిమెత్త తీసి దాన్ని కాయని మంచి పెట్టాలి, భూమి మీద పెట్టాలి. జనరల్గా చాలామంది చేసేది ఏంటంటే తొచ్చి మీరు చూసి ఉంటారు, తుచ్చేసి భూమి మీద పెడతారు. భూమి మీద పెడితే దాంట్లో మైక్రో ఆర్గానిజం అంటే మట్టిలో ఉన్న సూక్ష్మ క్రిములని
దాంట్లోకి ఎంటర్ అయిపోయి అక్కడ ఆ పాదం అనేది కుళ్ళిపోతుంది. చాలా వరకు మామిడి పండ్లు ఆ తొడమ దగ్గర కన్నీళ్ళకి మచ్చి అయిపోయి కుళ్ళిపోతుంది. అది దాంట్లో పెట్టకుండా వెదురు బాంబు ఉంటుంది కదా, బాంబుతో బద్దలు దాన్ని బద్దలు చేసేసి ఇట్లా టేబుల్ లాగా తయారు చేసేసి ఆ రెండు బద్దల మధ్యన కాయ పెడితే కాయ నిలబడుతుంది. కింద ఇసుక వేసేసి ఆ సొన అనేది ఇసుకల పడేటట్టు చేయాలి. భూమి మీద పడితే కూడా మళ్ళీ అక్కడ ఫర్టిలిటీ దెబ్బతింటుంది. దీంట్లో ఆసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ తాకినా కానీ మీకు తెలుసు కదా, చెడు తాకితే కుండ అవుతుంది. అది ఇసుక వేసేసి ఆ ఇసుక బాంబు దాని మీద పెట్టేస్తే సొన కారుతుంది. మీరు గట్ట అట్లా ఉంచితే ఆ సొన మొత్తం కారిపోతుంది. కారిపోయినాక దాన్ని నీట్గా వాష్ చేసి ట్రీట్మెంట్ అంటే ఫంగిసైడ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి దాన్ని ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది మామిడి ఎక్స్పోర్ట్ జరిగే విధానం. అయితే ట్రీట్మెంట్ ఇస్తే తినేవాళ్ళకి ఏం కాదు, ఏం కాదు, ఫంగిసైడ్ మళ్ళీ కడుపుని తింటారు, తినాల్సిందే, కడుపుని తినాలి దాన్ని ఎప్పుడైనా. ఏదైనా సరే మీరు యాపిల్ కానీ మీరు యాపిల్ వంటి గీకి చూస్తే దానికి వ్యాక్స్ కోటింగ్ వస్తుంది మొత్తం. దేనికైనా కానీ వ్యాక్స్ కోటింగ్ ఇస్తారు. వ్యాక్స్ కోటింగ్ ఎందుకు ఇస్తారంటే వీటికి కూడా రంధ్రాలు, చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాలకు వెళ్ళి మన నీరంతా పోయి గుంజుకపోకుండా ఉండడానికి ప్లస్ షైనింగ్ ఉండడాని కోసమని ఆ వ్యాక్స్ కోటింగ్ ఇస్తారు. దీనికి దేనికైనా సరే ఆ వ్యాక్స్ కోటింగ్, ఆ వ్యాక్స్ దాంట్లో లైట్గా కెమికల్స్ కలుపుతారు, అదే ఫంగిసైడ్స్ కలుపుతారు, వేరే కెమికల్ కలపరు. ఫంగిసైడ్ ఏంటంటే ఆ తొడమ దగ్గర ఏం మురిగిపోకుండా. ఇంకోటి ఎందుకనంటే మెయిన్ ఇప్పుడు నేను చెప్పిన మనం అందరు వర్కర్ని చూడలేదు, ఎవరు ఎట్లా తెలుపుతున్నారు, ఎవరు నిజాయితీగా తెలుపుతున్నారు ఏదో చూడలేదు. వాడు తెంపుతాడు పొడమ దగ్గర ఇరిగి కింద పడుతుంది, దాన్ని వాడు అట్లనే పట్టుకొస్తాడు. కింద పడ్డప్పుడు ఏమవుతుంది, లోపల దెబ్బతింటుంది, దెబ్బతిని అక్కడ మురిగిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. అది మనకు తెలియదు, మనకు తెలియక మనం మొత్తము ట్రీట్మెంట్ చేసి అంతా చేసేసి దాంట్లో పెట్టేస్తాము డబ్బాలో. కోల్డ్ స్టోరేజ్లో ఏమవుతుంది అంటే దీన్ని 12 డిగ్రీ సెంటీగ్రేడ్కి ఫస్ట్ దాన్ని ప్రీకూలింగ్ యూనిట్లకు తీసుకెళ్తారు. తీసుకెళ్ళి మీరు తెంపినప్పుడు బయట టెంపరేచర్ ఎంత ఉందో కాయలప్పుడు కూడా టెంపరేచర్ అంత ఉంటుంది. కాయల టెంపరేచర్ని తగ్గియాలంటే ఫస్ట్ ప్రీకూలింగ్ యూనిట్లకు తీసుకుపోతారు. ప్రీకూలింగ్ కూలింగ్ యూనిట్ అంటే ఏసీ గాలిలో వస్తుంటే చల్లటి గాలి వస్తుంటుంది, కాయ అనే దాంట్లో ఒక 8 గంటలు ఉంచుతాం ఆ డబ్బాలు. ఆ చల్లటి గాలికి కాయలోపడి ఉన్న టెంపరేచర్ కూడా దిగుతుంది కింద. దిగిన తర్వాత దాన్ని 12.5 డిగ్రీ సెంటీగ్రేడ్కి తీసుకొచ్చిన తర్వాత దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెడుతుంది. ఒకవేళ ఇటువంటి దెబ్బ తాకింది ఏమన్నా కాయ దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది అనుకోండి, అది కుళ్ళిపోడు స్టార్ట్ అవుతుంది. అది కుళ్ళిపోడు కాకుండా చుట్టుపక్కల ఉన్న డబ్బాలన్నీ కుళ్ళిపోతాయి. మీరు మిర్చి చూసి ఉంటారు కోల్డ్ స్టోరేజ్లో, మిర్చి చాలామంది ఏం చేస్తారంటే కొందరు నీళ్లు చల్లి వెయిట్ ఎక్కువ రావాలని చెప్పేసి నీళ్లు చల్లి సంచులలో తొక్కి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెడితే ఆ సంచి ఖరాబ్ అయింది కాకుండా చుట్టుపక్కల సంచులన్నీ ఖరాబ్ అవుతాయి. అట్లాంటివి జరగకుండా ఉండడానికి ఫంగిసైడ్ ట్రీట్మెంట్ ఇస్తే అది స్ప్రెడ్ కాకుండా డ్యామేజ్ కాకుండా ఉంటుంది అన్నమాట. అది దాని ముఖ్య ఉద్దేశం. ఈ మామిళ్ళు ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఏంటంటే వెరైటీస్ మీకు తెలిసిందే బెంగన్పల్లి మార్కెట్లో అందరికి తెలుసు. తర్వాత నెక్స్ట్ డిమాండ్ ఉన్న వెరైటీ దశేరి, తర్వాత హిమాయత్, తర్వాత కేసరి. ఈ అల్ట్రా హై డెన్సిటీలో ఎటువంటి వెరైటీస్ పెట్టుకోవాలంటే మీకు బెంగన్పల్లి అల్ట్రా హై డెన్సిటీలో పెట్టిందనుకోండి, బెంగన్పల్లిలో 2 టైప్స్ ఉంటాయి. స్ప్రెడింగ్ టైప్ ఉంటుంది, బాగా పాకపోవడం అనే చెట్టు ఉంటుంది, కొంచెం స్లోగా స్ప్రెడింగ్ ఉంటుంది. స్లోగా స్ప్రెడ్ అయ్యే వెరైటీస్ని మీరు అల్ట్రా హై డెన్సిటీ అంటే దశేరి ఉంటుంది. దశేరి మీకు ఎట్లా పెరుగుతుంది అంటే సేమ్ ఛత్రి లాగానే మెల్లగా స్లోగా ఇట్లా ఛత్రి లాగా పెరుగుతుంది దశేరి. అటువంటి వెరైటీస్ని కేసరి కానీ దశేరి కానీ హిమాయత్ పసంద్ కానీ మల్లిక కానీ ఇటువంటి వెరైటీస్ మీరు అల్ట్రా హై డెన్సిటీలో పెట్టుకోవచ్చు. అంటే మీకు ప్రూనింగ్ అనేది ఒక సంవత్సరం చేయకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా చేయొచ్చు, స్లో గ్రోత్ ఉంటుంది కాబట్టి. అటువంటి వెరైటీస్ పెడితే కలవడం కూడా చాలా లేట్గా కలుస్తాయి, చెట్టు లేట్గా కలుస్తుంది కాబట్టి ఈ వెరైటీస్ని మీరు అల్ట్రా హై డెన్సిటీకి ఉపయోగించవచ్చు. తీసుకున్నాడు.
సో ఇది ఆ మామిడికి సంబంధించి ఏంటంటే పూత టైంలో దీనికి చాలా తక్కువ రోగాలు ఉంటాయి, ఎక్కువ ఏముండదు. దీని ప్రూనింగ్ ఏంటంటే జనరల్గా జూన్ జూలైలో అంటే ఖాత తీసిన తర్వాత వెంటనే ప్రూనింగ్ చేయాలి. తొడమ కూడా తెప్పేసేయాలి. తొడమ తెప్పకపోతే తొడమ ఎండిపోయేంత వరకు మీకు ఈ గుర్రం తొడమ తీసేస్తే తొందరగా గుర్తు వస్తుంది. తొడమతో దెంపు అంటే కొందరు ఏం చేస్తారు, తొడమ దింపరు. తొడమ దాని మీదనే చెట్టు మీదనే ఉంచుతారు. చెట్టు మీద ఉంచితే ఏమవుతుందంటే తొడమ పూర్తిగా ఎండిపోయేంత వరకు మీకు అక్కడ ఎగురు రాదు. కాబట్టి మీరు తెంపేస్తే తొందరగా ఎగురుకు వస్తారు. మళ్ళీ పూత అనేది ఎటువంటి కొమ్మల మీద వస్తుందంటే 3 నెలల వయసు ఉన్న కొమ్మల మీద, 3 నుండి 4 నెలల వయసు ఉన్న కొమ్మల మీదనే పూత వస్తుంది. మీరు తొడమ దింపలేదనుకోండి అది ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్లో ఎగురుకు వస్తుంది, దాని మీద పూతలు. కాబట్టి మీరు తొడమ దింపాలి, ప్రూనింగ్ కూడా జూన్ జూలైలో ప్రూనింగ్ చేయాలి. కాయ దింపినాక వెంటనే నీళ్లు కట్టమని చెప్పాలి. ఎందుకంటే కాయకుని చెట్టుకు మధ్యలో ఏమంటారు సాక్ ఫ్లోయింగ్ అనేది ఉంటుంది, అది కాయ దింపినాక వెంటనే ఏమంటే చెట్టు లోపల ఉన్న నీరంతా కొంచెం ఆవిరైపోతుంటుంది. కాబట్టి వెంటనే నీళ్లు కట్టాలి. నీళ్లు కట్టాలి. జనరల్గా ఇప్పుడు చేసే టెక్నిక్ ఏంటంటే మీకు మార్కెట్లో ఏ కాయ తీసుకున్నా మీకు టేస్ట్ ఉంటుంది. మీరు గమనించండి, మామిడి తీసుకొని టేస్ట్ ఉండదు, జామ తిన్న టేస్ట్ ఉండదు, ఏది తిన్నా టేస్ట్ ఉండదు. ఎందుకు ఉంటుంది చెప్పండి, ఎందుకు అసలు రీజన్ ఏంది? హైబ్రిడ్ అని కాదు, కెమికల్ ఒక రీజన్ అనుకున్నా కానీ జనరల్గా ఏం చేస్తున్నారంటే ఫార్మర్స్ వెయిట్ రావాలని చెప్పేసి కాయ తెంపేదానికంటే ఒకరోజు ముందు హెవీ ఇరిగేషన్ ఇస్తారు. హెవీ ఇరిగేషన్ ఇచ్చేసరికి ఏమవుతుందంటే మొత్తం కాయలో నీళ్లు పంపాయి, పంపైపోయినాక దాన్ని తెంపితే మీకు వెయిట్ వస్తుందని చెప్పేసి అట్లా తెంపి తీసుకుపోతుంటారు మార్కెట్. కానీ అటువంటి వాతావరణ ప్రాబ్లం ఏంటంటే మీకు టేస్ట్ దెబ్బతింటుంది, అలాగే క్వాలిటీ దెబ్బతింటుంది, మన కీపింగ్ క్వాలిటీ దెబ్బతింటుంది. అది ఎక్కువ రోజులు ఉండదు, తొందరగా మురిగిపోయి కూలిపోతుంది, నీళ్ళు నీళ్ళు ఉంటుంది తొందరగా కూలిపోతుంది. కాబట్టి ఏంటంటే కాయ తెంపేదానికంటే ఒక వారం 10 రోజుల నుంచి నీళ్లు పెట్టడం బంద్ చేయాలి. చెట్టు బంద్ చేస్తేనే అప్పుడు మంచి క్వాలిటీ వస్తుంది. మళ్ళీ మామిడి మీద ఏంటంటే మన అదృష్టమో దురదృష్టమో కానీ మన తెలంగాణ ఏరియాలో మనకి పీక్ సమ్మర్లో వాటర్ షార్టేజ్ ఉంటుంది. ఇంతకుముందు ఇప్పుడు లేదనుకో, వాటర్ షార్టేజ్ వల్ల వ్యాక్స్ కోటింగ్ న్యాచురల్గా మీకు వ్యాక్స్ కోటింగ్ వచ్చేస్తుంది కాయ. అది మీరు జనరల్గా చూస్తే మీకు చేతి కూడా తెల్ల తెల్ల పౌడర్ అనుకుంటారు, వ్యాక్స్ కోటింగ్ న్యాచురల్గా వస్తుంది. అది రావడం వల్ల మన కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, ఆంధ్ర వాళ్ళ కంటే మన అది ఎక్కువ ఉంటుంది. మీరు ఏ మార్కెట్ తీసుకుపోయినా ఇది తెలంగాణ కాయ అంటే ముందట నాగ్పూర్ మార్కెట్ తీసుకెళ్తే ముందట 100 లారీలు ఉండదు, ఆంధ్ర ఉండదు. మన లారీలు ఫస్ట్ తీసుకుపోయి మన లారీ అనుకుంటాం. ఎందుకు వస్తుంది ఆ న్యాచురల్ వ్యాక్స్ కోటింగ్ అనేది? మనకే వస్తుంది, మన నీళ్ళు ఇయ్యలేము, మనము సరిపోయినంత నీళ్ళు ఇయ్యలేము. ఆంధ్ర సైడ్ ఏంటంటే ఎకరానికి 20 చెట్లు పెడుతుంది ఇసుక భూములు. ప్లస్ ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్గా నీళ్ళు ఇవ్వాలి, ఇవ్వకపోతే అది ఇసుక దుబ్బ భూమి కాబట్టి చెట్టు ఎండిపోతుంది, నీళ్ళు ఇవ్వకపోతే. ఆ నీళ్ళు విపరీతంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చెట్టు పెరిగిపోతుంది, 2 చెట్లు కలిసిపోతాయి దుబ్బ భూమి కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయిపోయి ఎకరానికి 20 చెట్లు ఉన్న ఒక్కొక్క చెట్టు పెద్దగా స్ప్రెడ్ అయిపోయి కలిసిపోతాయి. ప్లస్ మీరు రెగ్యులర్గా నీళ్ళు ఇవ్వడం వల్ల కాయలు ఒకట మంగు తెగులు అనేది వస్తుంది, వాళ్ళ కాయ మీద నల్లటి మసి లాంటిది ఒకటి వస్తుంది. మన కాయ మీద అది లేదు, మన సైడ్ లేదు, ఎందుకంటే మన నీళ్లు ఎక్కువ ఇయ్యం కాబట్టి మనది న్యాచురల్గా వ్యాక్స్ కొట్టి వస్తుంది. ప్లస్ మంచి క్వాలిటీ వస్తుంది మనకి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా మనకే ఎక్కువ వస్తుంది, మనదే ఎక్కువ ఉంటుంది, వాడదానికంటే మనదే ఎక్కువ అదే డిమాండ్ ఉంటుంది. ఇది మామిడికి సంబంధించింది. ఇంకా అదే సజెషన్ ఇప్పుడు అప్పుడు ఎకరాలు 40 చెట్లు పెడుతున్నాయి, 500 చెట్లు అయినాయి సార్, ఎంత పర్సంటేజ్ దిగుబడి పెరిగినాయి సార్ అప్పటికి పడుతుంది? ఇప్పుడు మీరు అల్ట్రా హై డెన్సిటీ పెట్టడం వల్ల ఆల్మోస్ట్ 60-70% డిఫరెన్స్ ఉంది, ఈల్డ్ పెరిగింది 60-70%. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువ వస్తాయి, మీరు ప్రూనింగ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి, ఆ బ్రాంచెస్ మీద ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది, దాంతో ఫ్రూట్ సెట్టింగ్ ఎక్కువ వస్తుంది.
మనం ఫ్రూట్ థిన్నింగ్ చేస్తాం, కంపల్సరీ ఫ్రూట్ థిన్నింగ్ చేయాల్సింది. కొన్ని కాడకి ఒకటి రెండు లేదా మూడు కాయలు కంటే ఎక్కువ ఉంచుతాం. ఎక్కువ ఉంచితే మళ్ళీ ముదులుగు తినలేదు అనుకో, సైజ్ తగ్గిపోతుంది మళ్ళీ. అట్లా ఫ్రూట్ థిన్నింగ్ అనేది చేయాలి. ఇది ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే రేజ్డ్ బెడ్ మీద డ్రిప్ ఇరిగేషన్ పెట్టి మంచి చీకేసి పెట్టేస్తారు. ఆ డ్రాయింగ్స్ రేస్ట్ బెడ్ డ్రిప్ ఇరిగేషన్ మంచి కాబట్టి మనకు ఎక్కువ పని ఉండదు. గడ్డి పేరు కూడా అనేది ఉండదు. మోటార్ అంటే నీళ్లు బార పెట్టి కట్టడం అనేది ఉండదు. మోటార్ చార్జ్ చేస్తే డైరెక్ట్ నీళ్లు చెట్టు దగ్గరనే పడుతుంది. మీరు ఎరువులు వేయాలన్నా ఏదైనా ఫర్టిలైజర్ ట్యాంక్ ఉంటుంది, అక్కడనే బకెట్లోనే వాటర్ సర్కిల్ ఫర్టిలైజర్స్ ఉంటాయి. వాటర్ సర్కిల్ ఫర్టిలైజర్స్ కలిపేసి ఆ బకెట్లో వెంచర్ వేసేస్తే డైరెక్ట్ పీల్ చేసుకుంటుంది. పీల్ చేసుకొని అన్ని చెట్లకు సమానంగా పడుతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ పాటించాలి. ఎరువులు అనేది మొదలే ఎక్కియద్దు. మీరు ఒక రెండు గంటలు మూడు గంటలు నీళ్లు కడుతున్నాం అనుకోండి, మూడు గంటలు నీళ్లు కట్టేది ఉంటే రెండున్నర నీళ్లు గంటలు నీళ్లు కట్టిన తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు ఎరువులు ఎక్కియాలి. మీరు ఫస్టే ఎరువులు ఎక్కించింది అనుకోండి, ఆ నీళ్లు పడ్డ కొద్దీ ఎరువులు ఏమవుతుంది, వేరే వ్యవస్థ కంటే లోపెట్టింది, వెళ్ళిపోయి మీకు చెట్టుకు అందుబాటులోకి రాదు. కాబట్టి లాస్ట్కి ఇవ్వాలి ఎరువులు. ఇది ఒక చిన్న టెక్నిక్, చాలామంది పాటించారు, చాలామందికి తెలియదు ఇది. ఫస్టే ఎక్కిస్తారు, ఎరువులు వేసినా కానీ పనిచేస్తుండేవాడు అంటారు. ఇది ఒకటి పాటించాలి. ఇది మామిడికి సంబంధించింది. కాబట్టి మామిడిలో లాస్ట్ ఎండింగ్ మూమెంట్లో లోపల పురుగు వస్తుంది ఎందుకు సార్? అది మన వర్షాకాలం వచ్చినా వస్తుంది, మ్యాంగో స్టోన్ బేబీని అంటారు. అది వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా అది లాస్ట్ మూమెంట్లో రాదు. కోడిగుడ్డు సైజ్ ఉన్నప్పుడే తేనెటీగ లాంటి పురుగు వస్తుంది. తేనెటీగ లాంటి పురుగు ఏం చేస్తుందంటే మీద గుడ్డు పెట్టేసి వెళ్ళిపోతుంది. సూదిలాగా దాన్ని తేనెటీగ ఎక్కాల, అది కందిరీగ ఎక్కాల సూదిలా ఉంటుంది చూసిందా, అది లోపలికి కూర్చేసి మీకు గుడ్డు పెట్టేసి వెళ్ళిపోతుంది. కాకపోతే అది మీకు ఎప్పుడు ఐడెంటిఫై చేసిందంటే ఆ కూర్చున్న ప్రాంతంలో మీకు సొనలాగా బయటకు వస్తుంది. బయటకు వచ్చి నల్లటి మచ్చ ఏర్పడుతుంది, చిన్నటి నల్లటి ఏది పుట్టుమచ్చలాగా చిన్న మచ్చ ఏర్పడి కొన బయటకు వస్తుంది. అది అందరిగా అది పురుగు గుడ్డి పెట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే కాయ పెరిగినా కొద్దీ లోపల పురుగు పెరుగుతుంది. మీకు బయటకు అసలు ఏం కనిపించదు, బయటంతా బాగానే ఉంటుంది. కట్ చేస్తే కానీ మీకు తెలియదు. అది మీకు హోల్ ఎప్పుడు పడుతుంది అని అంటే, రంధ్రం ఎప్పుడు పడుతుంది అంటే పెద్ద పురుగు డెవలప్ అయిన తర్వాత అది రంధ్రం చేసుకొని బయటకు వెళ్ళిన తర్వాత కాయకు రంధ్రం ఏర్పడుతుంది చూసిందా, అప్పుడు తెలుస్తుంది మనకు, అప్పటిదాకా తెలియదు. ఆ కోడిగుడ్డు సైజు ఉన్నప్పటి నుండి మనం జాగ్రత్త తీసుకోవాలి. స్ప్రేయింగ్ చేసుకోవాలి, లేకుంటే ఫిరమన్ ట్రాప్స్ లాంటివి పెట్టేసుకోవాలి. లేకుంటే పాత పద్ధతి ఏంటంటే మట్టి చిప్పలు ఉంటాయి కదా, మట్టి చిప్పలు కానీ కొబ్బరి చిప్పలు కానీ కళ్ళు ప్లస్ మోనోక్రోటోఫాస్ రెండు కలిపి పెడితే అది ఆ వాసనకి అవి అట్రాక్ట్ అయిపోయి దాంట్లో వచ్చి గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది. కళ్ళు కళ్ళు ఉల్లిపాయ పులిసిన కళ్ళు ఉంటుంది కదా, పులిసిన కళ్ళు 10 ml మొనక్రోటోఫాస్ 10 ml కలిపేసేసి చిప్పలలో పెట్టాలి. అక్కడ తోటలు అక్కడక్కడక్కడ పెడితే ఆ వాసనకి ఏమవుతుందంటే ఈ ఫ్రూట్స్ లైన్ అట్రాక్ట్ చేస్తుంది ఆ వాసన. పులిసిన కళ్ళు ఆ వాసనకు అట్రాక్ట్ చేసేసి దాంట్లో గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని ట్రాప్ లేవో ఫిరమోన్ ట్రాప్స్ ద్వారా చేసుకోవాలి. అది ఫ్రూట్ ఫ్లై మెయిన్. అయితే మీరు మంచి ప్రశ్న చేశారు, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మరి ఫ్రూట్ ఫ్లై ఉంటుందా మరి ఏందనేది మనకు తెలియదు, అంతేనా కదా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు. సో దానికి ఏంటంటే హాట్ వాటర్ ట్రీట్మెంట్ అనేది జపాన్ ఏరియాలో పంపించాలంటే హాట్ వాటర్ ట్రీట్మెంట్ కంపల్సరీ చేయాలి. హాట్ వాటర్లో కాయని ఉంచి తీయాలన్నట్టు, ఒక 2-3 minutes ఉంచి తీసేస్తారు. తీసి వేపరీ ట్రీట్మెంట్ చేసి ఆ వేపరీ ట్రీట్మెంట్ వల్ల దాంట్లో పడి ఉన్న పురుగు చనిపోతుంది. అది లేకపోతే ఇర్రేడియేషన్, ఎక్స్పోర్టింగ్ చేసినప్పుడు ఏంటంటే ఇర్రేడియేషన్ చేస్తారు. రేడియేషన్ గామారేస్ దాంట్లోకి బాక్స్ కానీ పోతాయి, దాంట్లో ఏమన్నా పురుగులు కానీ క్రిములు కానీ ఏమున్నా కానీ చనిపోతాయి. ఇర్రేడియేషన్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. చనిపోయినా క్రిములు లోపల ఉన్న క్రిములు ఏమన్నా ఉన్నా గుడ్డు సైజ్ చిన్న సైజ్ ఉంటుంది కాబట్టి అది అట్లనే చనిపోతే అక్కడికి డ్యామేజ్ కాదు, బయటికి డ్యామేజ్ అనిపించదు.
ఇరేడియేషన్ చేస్తారు. దాని కీపింగ్ క్వాలిటీ ఇరేడియేషన్ వల్ల ఏమవుతుందంటే కొంచెం కీపింగ్ క్వాలిటీ కూడా కొన్ని ఎక్కువ రోజులు ఆగుతుంది ఫ్రూట్ అనేది. అది జరుగుతుంది. వేపర్ ట్రీట్మెంట్ చేస్తారు, ఇరేడియేషన్ చేస్తారు. కొన్ని కంట్రీస్ కంపల్సరీ వేపర్ ట్రీట్మెంట్ అడుగుతారు, కంపల్సరీ వేపర్ ట్రీట్మెంట్ కావాలంటే. కొన్ని కంట్రీస్ దుబాయ్ లాంటి వాటికైతే ఇరేడియేషన్ అవసరం లేదు, వేపర్ ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు, వెళ్ళిపోతుంది దుబాయ్ కావాలి. కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే ఇరేడియేషన్ కంపల్సరీ అంటారు. యూరోపియన్ కంట్రీస్ మనము ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో లంచ్ బ్రేక్ లంచ్ మనం ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ దేశం వాళ్ళ కండిషన్స్ ఏంటనేది తెలుసుకొని దాని ప్రకారము వాళ్ళకి ఎంత రేట్ కావాలి, ఎటువంటి కాయ కావాలి, ఏమేమి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది చూసి అది చేస్తేనే ఎక్స్పోర్ట్ తీసుకుంటారు. ఎప్పుడు తీసుకుంటారు సరే మనం మళ్ళీ దానికి తక్కువ ఖర్చు అయిపోతుంది. కూరగాయలకు కూడా పెట్టుకోవచ్చు. కూరగాయలకు కూడా మీరు ఏంటంటే విత్ మల్చింగ్ పెట్టుకుంటే మీకు ఇంకా లేబర్ ఖర్చు చాలా తగ్గుతుంది. మల్చింగ్ పెట్టుకుంటే మల్చింగ్ విత్ వెజిటబుల్స్ విత్ మల్చింగ్ పెట్టేస్తారు. ఈల్డ్ కూడా తమిళనాడులో ఒక ఫార్మర్ డబుల్ చేసింది. వంకాయ పెట్టిండు డ్రిప్ మల్చింగ్, డ్రిప్ మల్చింగ్ పట్టిగా చెప్తుంది డబుల్ అయింది. అంత బెనిఫిట్స్ ఉంది డ్రిప్ వల్ల, డ్రిప్ మల్చింగ్ వీటి వల్ల పట్టికేషన్ వల్ల. ఇది మన పండ్లు అయిపోయింది. కూరగాయలు బ్రీఫ్గా చెప్పేసిన అంటే కూరగాయలు రేంజ్ పెట్టి పెట్టి మంచింగ్ పెట్టి ట్రిప్ పెట్టి చేస్తే బాగుంటుంది. పెండాల్సిన స్కీమ్ లేదు, ఇంతకుముందు ఉండే కానీ ఎకరానికి 2 లక్షల యూనిట్ కాస్ట్, 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఉండే, 1 లక్ష రూపాయలు రేంజ్ పెట్టుకోవాలని ఉంది. అది ఎప్పుడో 5-6 సంవత్సరాల కింద ఫిక్స్ చేసినది. ఇప్పుడు ఆ రేటుకి మీకు గిట్టుబాటు కూడా కాదు. సబ్సిడీ 1 లక్ష రూపాయలే, అందుకంటే ఎక్కువ పెంచలేదు. కాకపోతే ఇప్పుడు ఆ స్కీమ్ లేదు. క్రిపర్మిషన్ అంటే మీకు పెండాల్స్ అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే దాన్ని కాయ తెప్పాలంటే ఇట్లా తల్లిదండ్రులు నీరు కట్టుకుని తెప్పాలి. ఈ సర్వైకల్ ప్రాబ్లం వచ్చింది దానివల్ల. ఊకే ఎందుకు లేకుంటే స్కూల్ పిల్లలను తీసుకొచ్చాడో తెప్పించాల్సి ఉంటుంది. మన మేజర్ పర్సన్ అయితే ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం వస్తుంది. ఎట్లా అని చెప్పేసి ఈ 2 పోల్స్కి మధ్యలో మెష్ కట్టేస్తాం. బెస్ట్ కట్టేసి మేము ఎట్లా కడితే మనకి స్ప్రేయింగ్ తీసి ఉంటుంది, హార్వెస్టింగ్ తీసి ఉంటుంది. ఈ పర్పస్ 2 పోల్స్ పెడతారు కదా, అక్కడ పోల్ పెట్టి ఇక్కడ పోల్ పెట్టారు. 4 పోల్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకా 4 పోల్స్ ఉన్నాయి అనుకోండి, పందిరం జనము పైకి వెళ్ళాలి. ఇదైతే ఈ 2 పోల్స్ మాత్రం 20 స్టాప్ అన్నట్టు ఇట్లా కిచెన్ సైడ్ ఇన్ఫర్మేషన్ బిల్డర్ ఉంటుంది. ఏది మన టాటా వాళ్ళది ఉంటుంది. టాటా వాళ్ళది ఒక్కొక్క దానికి మన 4 ఇంచెస్ లేదా 6 ఇంచెస్ ఉంటుంది. 6 ఇంచెస్ హాఫ్ సిక్స్ ఇంచెస్ స్పేసింగ్ లో ఉంటుంది అన్నట్టు బాక్స్. దానికి మీరు బీరా సోరా మోడా గత్తాయి కానీ ఏదైనా వాదించుకోవచ్చు. హార్వెస్టింగ్ ఈజీ ఉంటుంది, స్ప్రేయింగ్ ఈజీ ఉంటుంది, అంతే ఈజీ ఉంటుంది. ఇప్పుడు లేదు అంతకుముందు ఉంది కానీ అన్నీ తీసేసి కూరగాయలకు ఇంతకుముందు విత్తనాలు కూడా 50% సబ్సిడీ ఇచ్చారు, అది కూడా అది కూడా తీసేసి ఎకరానికి 1500 ఒక రైతుకి 2500 వరకు ఉంటుంది సబ్సిడీ, అది కూడా తీసేసి. ఇప్పుడు అవన్నీ మళ్ళీ మేము ప్రపోజల్ పెట్టినాం కానీ వస్తే ఇవి కూరగాయలు డైరెక్ట్ యూజ్ చేస్తుంది సార్. మీద కానీ మేజ్ మీద కానీ సబ్సిడీ సార్, ఇప్పుడు దాని మీద 30% 40% సబ్సిడీ ఇస్తున్నాయి సార్. పిఎస్ఎస్ తీసి నుంచి అన్నీ తీసేసారు. తర్వాత అంటే మిర్చి పసుపు కొత్తిమీర ఇవి మేము అది కూడా మేము రాజస్థాన్ నుండి సోపు ఇవి కూడా సీడ్ మేము డెమో ప్లాట్స్ ఇచ్చాము, బాగానే వచ్చింది. ఇది బాగానే వచ్చింది. సోపు కూడా తెప్పించాము మన దగ్గర. ఇప్పుడు దానికి కూడా సబ్సిడీస్ ఏం లేవు. ప్రస్తుతం దేనికైనా ట్రిప్ మాత్రం ఉంటుంది, కూరగాయలకు కానీ
అల్లం తీసుకొచ్చి పెట్టుకుంటాం, అల్లం తీసుకొచ్చి పెట్టుకొని అల్లం ఫుడ్ క్రాప్ వస్తే మంచి వస్తుంది అని మార్కెట్ లో డిమాండ్ లేదు అనుకో. పేపర్లో ఒక నాలుగు పేపర్లలో మేము ఇంత అల్లం పెట్టినాం, ఇంత దిగుబడి వచ్చింది, మాకు ఇంత లాభం వచ్చిందని స్టేట్మెంట్ చేసేస్తాం. మీరు అందరూ ఏం చేస్తారు, అల్లం పెడితే ఇంత లాభం వస్తుందట అని చెప్పేసి ఏం చేస్తారు, ఏ ఏ రైతు ఏందనేది అడ్రస్ అనుకుంటారు, ఫోన్ నెంబర్ అనుకుంటారు, ఆయన దగ్గర పోయి అల్లం పంపుకొని పోతారు సీడ్ మీటింగ్. ఆ సీల్ అన్నాక నెక్స్ట్ ఇయర్ వాడు అంటే శతావరి అని ఒకటి ఉండే నందన్ ఆగ్రోఫార్మ్ వాళ్ళు పెట్టింది. అది ఏం చేసిండ్రు, 5 ఎకరాల పైన పెట్టుకునేది ఉంటేనే మేము ఇస్తాము, పెద్ద రైతులకే ఇస్తాము, చిన్న రైతులకే ఇవ్వము అనుకుంటా అది చేసిండ్రు. వాళ్ళకి ఏం చేస్తాడు, 5 ఎకరాలు శతావరి అంటే దాన్ని ఏమంటారు, కోలియస్ కోలియస్ అంటే ఔషధం మొక్క అంటే ఆయుర్వేదిక ఏంటంటే మొగతనం పెంచడానికి కోసం ఉపయోగపడుతుంది అని చెప్పేసి దాన్ని ఏం చేశారు వీళ్ళు, వీళ్ళు ఎక్కడికో పోయి రాజస్థాన్ ఏరియాలో అక్కడ చూసింది, చూసేసి అది వాళ్ళ మైండ్ లో వచ్చింది బిజినెస్. దాన్ని అక్కడ నుండి వాడి వీటిని ఆడుకున్నాడు, నీకు ఫస్ట్ ఆఫ్రికర్కి ఇస్తా, నువ్వే మండిట్లో చేసుకొని వాడు వీళ్ళకి ఇచ్చింది. అదే పాలసీ వీళ్ళు ఇక్కడ ఉపయోగించింది, 5 ఎకరాలు ఉందా సరే నీకు ఆఫ్రికర్కి ఇస్తా, నువ్వు వాడుకో, దాన్ని మల్టిప్లై చేసుకొని దాన్ని 2 ఎకరాలకు చేసుకో, మళ్ళీ మల్టిప్లై చేసుకొని దాన్ని 3 ఎకరాలకు చేసుకో, ఆ తర్వాత నీకు వచ్చింది నేను కొట్టాను. 3 సంవత్సరాలు ఎంత బిజినెస్ చేసుకున్నా అంత బిజినెస్ చేసి మీకు రెడీ అయ్యి, నాకు ఇక్కడ ఆర్డర్ ఉంది, మీ దగ్గరగా తీసుకున్నాడు కొన్నాడు, నువ్వేమంటావు అని తీసుకున్నాడు రా, మొత్తం 5 ఎకరాలు దాన్ని తీసుకున్నాడు రా అని చెప్పి నువ్వు 10 ఎకరాలు తెప్పావు, ఉండదంతా వీళ్ళకి ఇచ్చినావు, సీడ్ మెటీరియల్ ఏ కాదు, మళ్ళీ నీకు వేరే దగ్గరగా తీసి నీకు అమ్ముతాడు. అట్లా సర్క్యులేషన్ అయిన అన్ని రోజులు అయింది, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది, తర్వాత అడ్రస్ ఏం చేస్తుంది గవర్నమెంట్, నువ్వు పెట్టుకుంటాను నేను అంతా, నేను ఇప్పుడు ప్యాడీ అంతా వేరే పెట్టుబడి పెడుతున్నా, నేను అంతా వేరే పెట్టుబడి పెడుతున్నా, ఏం చేస్తున్నా ఏం చేయాలి మనకి. అట్లనే కొన్ని రోజులు ఏమైంది అన్నాటం అంటే ఔషధం ఒక్కది ఇప్పుడు ఆంజనేయ స్వామికి చూస్తారు చంద్రం, ఆ మొక్కలు అన్ని కూడా కొన్ని రోజులు ఏం చేసిండ్రు వాళ్ళ దగ్గర సీడ్ నుండి మల్టిప్లై అవుతుంది, ఆ సీడ్ వేసిండు మల్టిప్లై చేసుకున్నాడు, ఇది ఇక్కడ రేట్ ఉంది ఆ మార్కెట్ ఫారెన్ మార్కెట్ కలరింగ్ ఏజెంట్ అది ఇది అని చెప్పేసి అందరు రైతులకు ఇచ్చింది, అందరు రైతులకు ఇచ్చి ఆ క్రాప్ వచ్చేటప్పుడు ఇచ్చాం. మొత్తం ఇచ్చేటప్పుడు ఏమని చెప్పి అరే బాబు ఇటువంటి అన్ని నమ్మకండి పెట్టకండి, అంత డిమాండ్ ఉంటే దేశం మొత్తం అదే పెట్టేటోళ్ళు, ఈ దగ్గర ఎందుకు వస్తారని చెప్పి ఆయన వింటు గవర్నమెంట్ అప్పుడు చెప్తే విన్నారు గవర్నమెంట్ ఆఫీసర్ అప్పుడు ఏంటంటే హుజరాబాద్ హుస్నాబాద్ ప్రజాంగి ఈ ఏరియాలో పెట్టిండి ఎవరు కొనుక్కుపోయిండు ఇవన్నీ ఏంటంటే మీకు చార్మినార్ ఏరియాలో ఈ మెడిసినల్ ప్లాంట్ కానీ బీపీ కొండ వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళ అడ్రస్ వాళ్ళు ఏంటంటే ఒకటేసారి ఇంత క్వాంటిటీ వేస్తే వాడు అందుకుంటారు, వానికి ఆడే ఉండాలి, వానికి ఆడాలని కట్టి వాడుకుంటారు,
ఒకటే సార్ మీద పడేసరికి సార్ హమాసే బి హమాసే బి నై హోతా సార్ పండి సార్ ఇప్పుడు ఫ్యూచర్ లో స్పీకర్ డెవలప్మెంట్ మా రాయల్ ఫామ్స్ కంపెనీస్ లేవు ఎట్లా సార్ వాళ్ళు కంపెనీ ఉంది కదా ఆయిల్ ఫైట్ కదా ఒక్కలు ఇచ్చేదే ఆయిల్ ఫైట్ ఒక్కలు తయారు చేసి రెండు ఇయర్స్ తయారు చేసి ఇచ్చేదే ఆయిల్ ఫైట్ ఆయిల్ ఫైట్ ఫ్యాక్టరీ ఉంది కదా ఇప్పుడు మహబూబ్ నగర్ లో ఒకటి ఉన్నది ఖమ్మంలో ఒకటి ఉన్నది అనమాట కలెక్షన్ సెంటర్ లో నువ్వు ఇచ్చేసినావు అంటే తర్వాత వాడు 100 కిలోమీటర్ తీసుకోపోతాడా 1000 కిలోమీటర్ తీసుకోపోతాడా అది వాడి కర్మ మనకు సంబంధం లేదు కలెక్షన్ సెంటర్ వరకు ఎన్న ఇవ్వచ్చు 2 ఎకరాలు 50 ఎకరాలు పెట్టడానికి ఇస్తాడు కాకపోతే ఏంటంటే ఫ్యాక్టరీ పెట్టడానికి 7000 ఎకరాల వరకు ఉంటే ఆ ఏరియాలో ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ రన్నింగ్ కెపాసిటీ అంటే రా మెటీరియల్ అనేది దొరుకుతుంది అనమాట 7000 ఎకరాల వరకు అయితే ఒక్క జిల్లాలో 7000 ఎకరాల లేదు పక్కన కరీంనగర్ జిల్లా కానీ లేకుంటే అక్కడ వరంగల్ జిల్లా కానీ సిద్దిపేట జిల్లా కానీ మెదక్ కానీ అన్నిటి కలిపి 7000 అయింది అనుకో సెంటర్ పాయింట్ చూసి పెట్టుకుంటాం ఆ కంపెనీ ఉంటే వస్తాయి ఆయిల్ ఫెట్ ఉంటే వస్తాయి ఇప్పుడు ఆయిల్ ఫెట్ ఉంది ఎక్కడెక్కడ ఉన్నది కరీంనగర్ వరంగల్ లేకపోతే హైదరాబాద్ దగ్గర రంగారెడ్డి ఇట్లా ఉండాలనుకోండి వాళ్ళు ఎక్కడ నుండి ఇక్కడికి వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ అయినా వాటర్ ట్రాన్స్పోర్ట్ మనకు మొక్కలు ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటామా సార్ మొక్కలు వాడు వాడే పెంచి వాడే ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళకి 21 రూపాయలకి ఇస్తున్నాడు అది గవర్నమెంట్ దగ్గర అగ్రిమెంట్ ఉంటుంది నర్సరీ యాక్ట్ అది మన ఆయిల్ ఫామ్ యాక్ట్ కింద వాళ్ళు డిపాజిట్ చేసి అప్లై చేస్తేనే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ప్లస్ నర్సరీకి డెవలప్మెంట్ కోసం వాడు లక్షలు ఖర్చు పెడతాడు ఎందుకంటే వాడు మలేషియాకి ఇంపోర్ట్ చేసుకోవాలి సీడ్ ఇంపోర్ట్ చేసుకొని ఆ సీడ్ కూడా మీకు ఎట్లా అంటే ఇప్పుడు ఆ సీడ్ మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆయిల్ ఫామ్ పండుతున్నది ఇక్కడనే జర్మినేషన్ చేయొచ్చు కదా కాదు అది అక్కడనే అది ఏంటంటే సర్టన్ టెంపరేచర్లో ఒక 3 నెలల వరకు ఉంచితేనే అది జర్మినేషన్ అట్లా కొన్ని ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఏరియాస్ అన్ని కూడా ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే ఫ్యాక్టరీలు ఎందుకు పెడతలేదు అంటే ఇప్పుడు ఏరియాస్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ 7000 ఎకరాలు రావాలి 7000 ఎకరాలు ఎక్కడెక్కడ వస్తుందో చూస్తున్నారు ఇప్పుడు జగిత్యాల మెట్టపల్లి కోరుట్ల ఆరుమూరు నిర్మరేట చూస్తుంది అక్కడ సెంటర్ గా 7000 ఎకరాలు వస్తే కనుక అక్కడ ఎవరో ఒక ఫ్యాక్టరీ పెట్టారు ఇప్పుడు ఏరియాస్ అంతా క్లారిటీ లేదు అంటే నాకు వ్యాపారం మీద ఏం జరిగింది ఇప్పుడు ఆయిల్ ఫెడ్ సిద్దిపేట సిద్దిపేట కోసం ఎనర్జీ అంతా ఆయిల్ ఫెడ్ వాళ్ళకి ఆల్రెడీ గద్వాల బీచ్ పల్ దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉన్నది ఆల్రెడీ వాళ్ళకి అండ్ ఖమ్మంలో ఒకటి ఉన్నది వాళ్ళు ఏం చేస్తారంటే 7000 ఎకరాలు అయినప్పుడు బీచ్ పల్లి ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎకనామికల్ కావాలనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడనే మన దగ్గర నియర్ బై ఫ్యాక్టరీ పెడతారు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైతే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువైతుంది అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువైతుంది ఆయిల్ రికవరీ పర్సంటేజ్ తగ్గుతుంది అనుకున్నాం అంత వాడి లారీ లోడ్ అయితే కానీ వాడు లోడ్ కదా తగ్గుతుంది అనుకున్నప్పుడు వాడు ఏం చేస్తారంటే వాడు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టారు వాడు ప్రీమియం వాడు ఉన్నారు ప్రీమియం ఫ్యాక్టరీ నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ కొమరంపీర్ రాజనసీ ఇవన్నీ ప్రీమియం కొన్ని వాడు ఆర్మూరు ఏరియాలో ఆ ప్రాంతంలో చూసుకుంటున్నారు ఫ్యాక్టరీ కోసం దాన్ని వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టేసుకున్నారు ఇక్కడ ప్లాంటేషన్ స్టార్ట్ అయిందంటే దిగుబడి స్టార్ట్ అయిందంటే దిగుబడి అది తీసుకున్న బాధ్యత మాంది వాడు గోవా తీసుకుపోయి క్రషింగ్ చేసుకుంటాడా మహారాష్ట్ర తీసుకుపోయి క్రషింగ్ చేసుకుంటాడా వాడు సవాళ్ళు వస్తాడు ఇప్పుడు ఏమైందంటే మనం చెరుకు ఫ్యాక్టరీ చూస్తున్నాం ఇందులో కూడా ఎంతెంత డిలే అవుతుంది ఆయిల్ పర్సెంట్ ట్రాఫిక్ మీరు ఇప్పుడు మొక్క తెప్పిన తర్వాత ఇమీడియట్ గా 24 అవర్స్ లోపల ఫ్యాక్టరీ చేస్తే హైయెస్ట్ ఆయిల్ దిగుబడి మీకు 48 అవర్స్ అయింది 2 రోజులు అయింది 3 రోజులు అయింది 4 రోజులు అయింది దిగుబడి కదా సేమ్ చెరుకు లాగానే స్టేల్ అయిపోతుంది చెరుకు కట్ చేసిన తర్వాత వచ్చి యార్డ్లో నిలబడ్డం ఎండగా ఎండిపోతా ఉంటుంది దిగుబడి డ్రాప్ అవుతుంది అయితే అక్కడ ఫ్యాక్టరీకి లాస్ ఇక్కడ రైతుకి లాస్ ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రికవరీ మీకు తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే కంపెనీకి లాస్ కంపెనీ ఆల్రెడీ నీ రేట్లో కొనేసింది నీ దగ్గర కొనేసింది రేట్ కంపెనీ క్లాస్ కాబట్టి కంపెనీ ఏం చేస్తారంటే లాస్ లో ఉన్నప్పుడు ఉండడానికి వీరైనంత తొందరగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అట్లా లాజిక్ అదే అంటే యాక్చువల్
కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి రైతుల లేదు కాబట్టి రైతు నిశ్చితంగా కూడా కలెక్షన్ సెంటర్ లో పేమెంట్ చేసి నువ్వు స్లిప్ తీసుకురావంటే ఆటోమేటిక్గా నీకు పైసలు ఇచ్చినట్టే 3 రోజులకు వారంకు 10 రోజులకు ఒక స్టిపులేటెడ్ టైం ఇస్తారు టైం ప్రకారం వచ్చేస్తాయి. ఫ్యాక్టరీకి ప్రాబ్లం కాబట్టి ఫ్యాక్టరీ వాడు తొందరగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది 1 మంత్ లో క్రాప్ నెలకొక క్రాప్ నెలకొక క్రాప్ వస్తుంది కాబట్టి దీనికి ఏంటంటే ఒక 3-4 పనిచేసుకోవాలి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అంటే 2 ఎకరాల ప్లేస్ ఉందనుకోండి 2 ఎకరాల మల్బరీ తోట పెట్టి షెడ్ మనకి 50 ఫీట్ల పొడుగు 20 ఫీట్ల వెడల్పు షెడ్ ఉంటుంది. షెడ్ ఉండాలి. ఈ షెడ్ కన్స్ట్రక్షన్ ఏంటంటే ఎన్ఆర్ఈజీఎస్ లో మీకు సబ్సిడీ ఉండాలి 1,60,000 ఇస్తారు సబ్సిడీ. అదే సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుండి అయితే ఏమో 2 లక్షలు ఇస్తారు జనరల్ కాంట్రాక్ట్ పొడుగు 20 ఫీట్ల వెడల్పు 12 ఫీట్ల హైట్ 15 ఫీట్ల హైట్ మధ్యన సైడ్ కి 12 ఫీట్ల సేమ్ 4 ఫీట్ సబ్సిడీ ఎన్ఆర్ఈజీఎస్ 1,60,000 ఇస్తారు సెంట్రల్ సిల్క్ బోర్డ్ కింద 2 లక్షల రూపాయలు ఇస్తారు. ఎస్సీ ఎస్టీస్ అయితే 1,45,000 సెంట్రల్ సిల్క్ మా ఏరియాలో పెట్టి కొద్దిగా మైనస్ అయిపోతుంది పట్టు పురుగుల హండ్రెడ్ టీఎఫ్ఎల్స్ ఇంతకు ముందు ఏంటంటే 30 కిలోలు 40 కిలోలు కఫన్స్ వచ్చింది రేరింగ్ సరిగా లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే బోల్టమైన వెరైటీ తీసుకొచ్చిన తర్వాత 100 కేజీస్ వస్తుంది ఒక్కొక్కసారి 100 పైన వస్తుంది. దానికి మీకు మీకు కాకుండా మార్కెట్ హైదరాబాద్ లో ఉంది మన కాకుండా మార్కెట్ అంతకుముందు 30 కిలోలు 40 కిలోలు వస్తుంది ఇంకా 70% ఇప్పుడు పెరిగింది మినిమం 60 కేజీస్ వస్తుంది మినిమం 60 వస్తుంది 60 నుండి వోల్టోవైన్ అనే వెరైటీ అది మన దగ్గర దొరికితే ఏషియాదే ఆ వెరైటీ ఇస్తాం అయితే దీనికి మన కపూర్ మార్కెట్లో హైదరాబాద్ కపూర్ మార్కెట్లో దీనికి డిసైడ్ చేస్తారు అక్కడ ఆక్షన్ జరుగుతుంది. కాకపోతే ఏమైందంటే ఈ కరోనా టైంలో ఇది ఒక చైన్ లింక్ దీన్ని ఏం చేస్తారంటే రీలింగ్ యూనిట్ వాడు కపూల్స్ తీసుకెళ్తారు ఈ కూళ్ళు అయితే ఏమున్నాయో ఆ కూళ్ళను వాడు కొనుక్కుంటారు రీలింగ్ యూనిట్ రీలింగ్ యూనిట్ వాడు రీలింగ్ చేసిన తర్వాత దారాన్ని వీలింగ్ చేసేవాడు కొనుక్కుంటారు బటన్ వేసుకోవడం అనుకుంటాం దారాన్ని. సో కరోనా వాళ్ళు ఏమైందంటే బట్టలు వేసే దగ్గర లేబర్ షార్టేజ్ రీలింగ్ తీసే దగ్గర లేబర్ షార్టేజ్ దానివల్ల ఏమైంది మార్కెట్ డౌన్ మార్కెట్ డౌన్ అయిపోయేసరికి దీనికి రేట్ లేకపోతే రేట్ లేకపోయేసరికి ఏమైంది కొంచెం గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చేసి మనం రీలింగ్ అనేది చేయలేదు రేట్ చాలా తక్కువ ఉండేది 250-300 రూపాయల కిలో మరి కిలో ఉండే సరే బేసిక్ పట్టుపురుగు ఎట్లా తీస్తారు ఎట్లా తెస్తారు ఎట్లా దీన్ని గుడ్లు ఉంటుంది డిఎఫ్ఎల్స్ అని అంటే దీనికి డిజీజ్ ఫ్రీ లేయర్స్ అంటే డిఎఫ్ఎల్ అని అంటే డిజీజ్ ఫ్రీ ఎగ్స్ తీసుకొస్తారు కార్డ్స్ ఉంటాయి కార్డ్స్ తీసుకొస్తే ఫస్ట్ చాకీ క్లియరింగ్ చేస్తారు ఆ కార్డ్స్ ఒక బాక్స్ దాంట్లో పెట్టేస్తే కొంచెం టెంపరేచర్ మెయింటైన్ చేస్తే అవి పొదుగుతాయి చిన్న చిన్న పురుగులు వస్తాయి ఆ చిన్న చిన్న పురుగులు లేత ఆకుల్ని కట్ చేసేసి దాన్ని ట్రేస్ కలర్ పెంచుతారు చాకీని పెంచి చాకీ లేరింగ్ అంటారు అది ఒక సింగిల్ మాల్ట్ వరకు పెంచేసి సింగిల్ మాల్ట్ని జనరల్గా ఇది రైతులు చేస్తారు పాత ఇంతకుముందు ఏంటంటే ఈ చాకీ లేరింగ్ వరకు డిపార్ట్మెంట్ చేశారు డిపార్ట్మెంట్ చేసి ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది ఫీడింగ్ రెగ్యులర్గా ఇవ్వాలి ఏమాత్రం ఫీడ్ అదైపోయినా చనిపోతుంది మళ్ళీ చిన్న రోగం వచ్చినా చనిపోతుంది అందుకనే
దానికి ఫీడింగ్ రెగ్యులర్ ఇచ్చుకుంటూ దాన్ని చాకీని రైతుల కంపెనీ రైతులు తీసుకుపోయి ప్రేరింగ్ చేస్తుంది. ఈ చాకీ పీరియడ్ 1 వీక్ పడుతుంది. మీరు డైరెక్ట్ అది చాకీ తీసుకుపోయి రేరింగ్ చేసింది అనుకోండి 23 రోజుల్లో ఒకటి మీకు క్రాప్ చాకీతో కలుపుకొని నెల రోజులు చాకీ రేరింగ్ 3 కిలోమీటర్స్ చాకీ రేరింగ్ విలువలు ఏమంటారు చాకీ రేరింగ్ అని అంటారు జనరల్ చాకీ రేరింగ్ చేస్తారు. ఈ ఈ గుడ్లని ఏంటంటే మన ఫ్రేమ్స్ కూడా సబ్సిడీ కింద ఇస్తాం ఫ్రేమ్స్ని ఆ ఫ్రేమ్స్లలో మీరు అడ్డ కట్టుకొని దాని మీద పేపర్ పరిచి దాని మీద ఆకు అంత కట్ చేసేసి గుడ్లో వదిలిపెట్టేస్తారు. అది పెరుగుకుంటా పోతుంటే ఎప్పుడు 2 టైమ్స్ ఫీడింగ్ ఇచ్చుకుంటా పోవాలి. ఆ మాల్టింగ్ టైంలో ఫీడింగ్ అవ్వాలి. మాల్టింగ్ టైం అంటే ఒక దశ నుండి ఇంకో దశకి ఇప్పుడు పాము కదా పులుసు పోతుందంటే అట్లా ఒక దశ నుండి ఒక దశకి వెళ్ళిపోతుంది. అది ఆ దశకి వెళ్ళిపోతున్న కొద్దీ ఈ చెత్తనంతా క్లీన్ చేసుకుంటా మళ్ళా ఫ్రెష్ ఫీడ్ వేసుకుంటా పోవాలి. ఆ దశ టైంలో ఆపాలి. ఆపేసి అట్లా 7 మౌల్స్ ఉంటాయి. 7 మౌల్స్ తర్వాత ఈ లాస్ట్కి రేరింగ్ అది వస్తుంది. దానికి ఏంటంటే అది మన చంద్రికాలు అంటే రేరింగ్ అనేది మీకు తెచ్చిపోతుంది ఏదంత రావకపోతుంది దాన్ని తీసి దాని మీద వేస్తే మళ్ళీ దాని చుట్టూ అది నేసుకుంటుంటారు అనమాట. నేసుకొని నేసుకొని గూడి నేసుకొని ఆ గూడి తయారు అప్పుడు ఆ గూడి తీసుకుపోయి మార్కెట్ అదే పట్టు ప్యూర్ పట్టు అదే పట్టు అదే అదే ప్యూర్ పట్టు. దాని మీద ఆటోమేటిక్ రీడింగ్ మిషన్స్ ఉంటాయి మాన్యువల్ రీడింగ్ మిషన్స్ ఉంటాయి. మళ్ళీ పురుగు సెన్సార్ సార్ మన లోపల అది చుట్టూరుగా పురిగిన తర్వాత వాళ్ళు కొన్నాడు కానీ వెయిటింగ్ కదా ముంచేస్తారు మీరు తొందరగా అమ్మకపోతే అది పురుగు పది బయటకి ప్రాణాంతం ఉంటుంది ఉంటుంది తొందరగా అమ్మేసినే అమ్మకపోతే మీకు లేకపోతే ఏంటంటే ట్రీట్మెంట్ వేడి నీళ్ళలో పెట్టి తీయాలి తీసి సరిగా డ్రై చేయలేదు అనుకోండి మన దీని క్వాలిటీ కలర్ చేంజ్ అవుతుంది పట్టు కలర్ చేంజ్ కలర్ చేంజ్ అయింది అనుకోండి షైనింగ్ లేకపోతే గోధుమ రంగు కట్ట మారింది అనుకోండి మార్కెట్ డిమాండ్ పడుతుంది. అందుకే వెంటనే తీసుకెళ్తే అక్కడ అదే రోజు ఆప్షన్ అయిపోతుంది వాళ్ళు అది తీసుకుని దాని ప్రాసెసింగ్ ఇన్కమ్ సోర్స్ అయితే ఇప్పుడు ఇంట్లో పట్టుకుంటాము ఏం చేస్తున్నాము లేకుంటే సైడ్ వ్యాపారం చేసుకుందాం వ్యవసాయానికి సైడ్ చేసుకుందాం అన్నప్పుడు ఇది మంచి ఉంటుంది. ఇంట్లోనే చేసుకుంటాం రామపేట ఉంది సరే రామాయణపేట దగ్గర అక్కడ మన ఏది ఎక్కతుర్తి దగ్గర పెద్ద సెరికల్చర్ రామపేట గవర్నమెంట్ నుంచి కట్టిగా బిల్డింగ్ ఎక్కతుర్తి దగ్గర సామాన్య దీంట్లో మంచి ఆదాయం వస్తుంది. మార్కెట్ ఇప్పుడు ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏమైందంటే 500 ఉంటుంది అట్ ప్రజెంట్ 100 దాకా 250 300 ఉంటుంది. రేరింగ్ మళ్ళీ వచ్చింది రేటు పెరిగింది మళ్ళీ రేరింగ్ స్టార్ట్ చేసేదాం. కాకపోతే దీన్ని ఏంటంటే మీ దగ్గర ఒక 200 ఎకరాలు అయిందనుకోండి మీ దగ్గర రీలింగ్ యూనిట్ ఒకటి పెట్టుకుంటే మీది మీరు ఇమీడియట్గా రీలింగ్ చేసేసుకొని ఆ థ్రెడ్ని అమ్ముకుంటే మీకు మంచి లాభం వస్తుంది. మీరు ఒక సొసైటీ ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చౌటుపల్లి దగ్గర ఒక రైతు ఆ రైతు ఏం చేసిండంటే ఆయననే రీడింగ్ చేసి ఆయననే కపుల్స్ ప్రొడ్యూస్ చేసి ఆయననే దారం తీసి ఆయననే చీరని వేస్తుంటాడు. ఒక్కొక్క చీర 15,000 ఆయన సొంత డిజైన్ చేసుకొని ఫస్ట్ ఆయనే 2 మగ్గాలతో స్టార్ట్ చేసి ఇవాళ 20 మగ్గాలు అయింది కోచంపల్లి అట్లా చేస్తే మీకు ఇంకెక్కువ వస్తుంది. ఎందుకంటే 1 కిలో రేటు 300 రూపాయలు అనుకుంటాం. మీకు ఒక చీర నేయడానికి కోసం ఒక చీర నేయడానికి కోసం దారము 1 కిలో నుండి 2 కిలోలు పడుతుంది. నువ్వు దాన్ని ఎంత కమ్ముకుంటున్నావు అట్లయితేనే నీకు ఎక్కువ లాభం. ఏం సార్ మళ్ళీ ఇన్న కూడా పట్టు చీర ₹100 పట్టు చీర ఉంటుంది ₹10 పట్టు చీర ఉంటుంది అదే సింగిల్ లేయర్ డబుల్ లేయర్ డిజైన్ కాటన్ క్లాత్ ఇదే ఇదే కాటన్ క్లాత్ ఇదే కాటన్ క్లాత్ నువ్వు షాప్లో కొంటే 60 రూపాయలు కొంచెం పెద్ద షాప్లో పట్టు క్వాలిటీ పెరుగుతాడు సార్ అంటే చెప్తున్నారు బంగారం వస్తుంది అంటారు మా నిజమో తెలియదు బంగారం
అంటే పాత పాత పట్టు చీరలను వెండి బంగారు తీగలు తీసి అన్ని పాత పట్టు చీరలు అది జరి జరి చీరలు అంటారు చూసినా ఆ జరి అనేది వెండి బంగారంతో తీసిన అది అందుకే ఊర్లలోకి వచ్చి పాత పట్టు చీరలకి మేము ఇంత ఎన్ని డబ్బులు ఇచ్చుకుంటాం అన్ని డబ్బులు ఇచ్చుకుంటాం అని అంటారు దాంట్లో రియల్ సిల్వర్ అప్పుడు వెండి సిల్వర్ రేట్ ఎంత ఉన్నది అప్పుడు నేను చిన్నమ్మ ఉన్నప్పుడు మా చిన్నమ్మ పెళ్ళి అయినప్పుడు 5000 రూపాయలు పట్టి చీర కొడు అప్పుడు అప్పుడు బంగారం రేట్ ఎంత 5000 ఎక్కడ ఉంటుంది 500 లేదు 300 లేదు జంగల్ లో మధ్య చెట్టు మీద వదిలిపెట్టి వదిలిపెడితే దాన్ని పోయే వాళ్ళు ఉంటారు కదా పోయే బుద్ధి పోయిన వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ ఉంటారు వర్షానికైనా ఏదైనా పురుగు వచ్చి పిట్ట వచ్చి తినకుండా ఉండడానికి ఆ టస్ కాయ అవుతుంది ఆ కాయ నుండి మళ్ళా దారం తీస్తుంది అది టస్ ఇది అది ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఈ మన వేసిన కంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది.